పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా ఈరోజు మాట్లాడుతున్న అంశం నీ దర్శనాలు వాక్యానుసారమా, నీ దర్శనాలు వాక్యానుసారమా. ప్రేమల దేవుని పిల్లరా, ఏదైనా ఒక అంశాన్ని ఒక ఆలోచనని మనం తీసుకొని మాట్లాడాలంటే బైబిల్కి అది ఆధారమై ఉండాలి. పారవర్తంగా ఆధారం ఉంది కాబట్టి వాక్యం ధారం లేదు, తెగిపోయి కొట్టేసుకుని వెళ్ళిపోతున్నాం. అందుకే అనుకుంటే పాటలు పాడుతున్నప్పుడు పక్కనికి దగ్గరగా ఉండాలని తీసుకోవాలి. పిల్లల దేవుని పిల్లగా, ఈ దర్శనాలు వాక్యానుసారమా అంటే క్రైస్తవ ప్రపంచం ఏకీకృతంగా కాదు అని ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ క్రైస్తవులకి బైబిల్ చదవటం రాదు. నేను చెప్తున్నాను 100% మనం ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ వైడ్గా కన్నడగా వెళ్తుంది. తెలుగు వాడు, తెలుగు తెలిసిన వాడు అన్నవాడు ఎవడైనా ఎక్కడైనా ఉండి ఉంటే అది ఖచ్చితంగా ఆలోచించవచ్చు. ప్రియుల దేవుని పిల్లరా, బైబిల్ చదవటం అన్నది క్రైస్తవ సమాజానికి వాది అన్నది వాస్తవం. ఎందుకంటే బైబిల్ చదవటం అంటే న్యూస్ పేపర్ అనుకున్నాడు సారు. పొద్దునే పాశ్చిమకాల టవలాలు కట్టేసుకుని నింగే టవలు ముసలా టవలు వేసుకుని కట్టి ఇచ్చుకుని చదవటం అనుకున్నాడు. అది కాదు బైబిల్ చదివే పద్ధతి. ప్రియుల దేవుని పిల్లరా, బైబిల్ చదవాలంటే ఫస్ట్గా దేవుని యొక్క ఆలోచన మనకు తెలిసి ఉండాలి. యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఇది ఎలా వస్తుంది అన్నది ఆయన ఆజ్ఞ. నా మాట కింద మాట వస్తుంది, సూత్రము పక్కన సూత్రం వస్తుంది, కొంత ఇక్కడ వస్తుంది, ఈ మాటకి కొంత భావం అక్కడ వస్తుంది అన్న సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్గా క్రైస్తవ బోధకుడికి తెలిసి ఉండాలి. చాలా అంటే అటాటాగా బయటపెట్టే ఇది కొంత అచ్చట కొంత ఇచ్చట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్ర వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట. యెహోవా వాక్యము వచ్చింది అది దేవుడి వాక్యము. కొంత అచ్చట కొంత ఇచ్చట వస్తున్నప్పుడు ఈ అన్ని విధానాన్ని పరిస్థితిని అవగాహన చేసుకుని సంఘాల్లో బోధించుంటే బాగుండేది, కానీ అలా బోధించలేదు. సంఘాలకు ఉన్న బలహీనత ఏంటంటే అమ్మా అని చెప్పేసుకుంటారు, అయ్యా అని చెప్పేసుకుంటారు. దీన్ని మనోడు క్యాష్ చేసుకుంటాడు. మా ఊర్లో ఒకడు ఉన్నాడు, బాగా కలిసి ఆగడానికి 2 సార్లు వచ్చింది, ఇంకొకసారి వచ్చింది అనుకో ఇంకొనడు, ఇంకా మొన్నే పోయాడు అనుకున్నా అని బతికాడు. మంది సొమ్ములు వాడు తిన్నట్టుగా పంది కొట్టుకోడు. ఎంతో ఇలాంటి లఫ్ముతి వాళ్ళందరూ సంఘంలో ఉండబట్టే ఎక్కువగా వాక్యం యొక్క భావం మనకు అర్థం అలా. కాబట్టి ఇప్పుడు అది నిలిపించుకోవాలంటే 30,000 రూపాయలు కావాలండి. మనకు భయంగా దేవంటే మరి 30,000 కావమ్మా, ఇంకేమైనా ఇచ్చేస్తామా. అలా కుక్కలు కుక్కలు మేసిపడేశారండి సంఘాల్లో. మరి బైబిల్ ఎప్పుడైనా చదువుతున్నప్పుడు దేవుడి మాట ఇంత జాగ్రత్తగా వింటుంది అని మనకు అర్థం అవ్వదు. చదువులో నాడు ప్యాస్టర్ గారు అయిపోయినా మనం వాళ్ళ దగ్గర చదువు గ్లాసు పెట్టుకుని తాగేస్తాం. ఎందుకు తెలుస్తుంది మరి పాపం అక్కడ సొల్లుంటే. ఇప్పుడు మొత్తం కక్కిచ్చేస్తాను, మొత్తం పాపం కక్కాల. ప్రియమైన దేవుని పిల్లని దరిద్రంత పక్కన పెట్టుకొని దేవుడి యొక్క ఉద్దేశాన్ని బయలుపరచలేవా అంటే ఏముంటుంది? మరి మెమరీ ఫుల్ అయినప్పుడు వైరస్ రాకుండా చూసుకోవాలి. దరిద్రంత మెమరీ ఫుల్ అయిపోయింది, ఇంకా కొత్త కొత్త మాటలు ఎక్కో నువ్వు డిలేజీ. అప్పుడు 4G 8G నువ్వు కెపాసిటీ బట్టి నీ సెల్లో ఉన్నటువంటి 8GB బట్టి దేవుని మాట్లాడించుకో. మైండ్ అనే 8GB పిల్లల దేవుని పిల్లల దేవుడు మాట్లాడితే పౌలుగారి ద్వారా ఏమంటే మీరు చూడండి. ఈ సార్లు గురించి కొరింథీ రాసినటువంటి మధుర పత్రిక 15వ అధ్యాయము వాక్యం కాదు మరి వాక్యంలో ఉంటుంది, మనం అదే మాట్లాడతాం. 33-34 స్పష్టంగా చూడాలి. ఎవరు అంటున్నారు తెలుసా? క్రైస్తవ ప్రపంచాన్ని మోసపోకుడి,
దుష్ట సాంగత్యము మంచి నడవడికలు చెరుపును. దుష్ట సాంగత్యము వ్యతిరేక తలంపులు కలిగిన వాడి మాట నువ్వు అంటే పోతావు. అంటే నీ మాట అవనంటూ నువ్వు కాదంటూ కాదు అన్న పదంలో నీ మనసు లేకపోతే అక్కడ అలాగే ఉంది. మరి ఇక్కడ ఏంటి అని అంటాడు, నిన్ను కలవరపెడతాడు. అది దుష్టుని యొక్క ఉద్దేశం. వాడితో సమాసం చేసిన వాడి సంఘంలో నువ్వు సంఘ బిడ్డలుగా నిలబడిపోయినా నీకు తప్పని కోపడం అని దుష్ట సాంగత్యము మంచి నిలబడికి చెరుపును పాపము చేతుడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. కొందరికి లేదు, కొందరికి లేదు. నీకు సిగ్గు కలుగుటకై ఇట్టు చెప్పుచున్నాను. దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, నీకు సిగ్గు కలగాలనే చెబుతున్నా అన్నాడే. అంటే అందరిగా మనం ఏమనుకుంటాం, దేవుడు అంత అభిషేకిస్తే అంత పెద్ద పాస్టర్ గారేదో. ప్రయోజనం స్థిరాస్తులు అంటారు, చర స్థిరాస్తులు అమ్మేసుకొని టెక్నాలజీ వాడేసుకొని జనాలకు కోరేసుకొని పాత్రం తెప్పేసుకుంటే వాళ్ళ కూడా అది వెతిగెట్టుకో. పిల్లలకు ఏమీ పిల్లగా అందుకే దేవుడు మాట్లాడుతూ దేవుడు కూర్చిన జ్ఞానం కొందరికి లేదు, కొందరికి లేదు. నువ్వు ఉంటున్నటువంటి సంఘంలో నీ అయ్యగారికి వాక్యం ఉందా అంటే అయ్యగారికి అయ్యగారికి వాక్యంలో పర్లేదు. మనకు అయ్యగారికి వాక్యం సార్ రాకపోయినా ఏదో తెలుసు తెలియక అటిక తొక్క మీద కాలేజ్ దారి వచ్చింది అక్కడ పడ్డాను నేను మొత్తంలో. ఆ రోజు అది మొహం చూసినాయి అప్పటి నుంచి ఆయన అందరూ రావాలనుకున్నా అనుకుంటాం. అటిక తొక్క మీద కాలేజ్ పడ్డం అది గుర్తుపెట్టుకో, పని ఎరగలేదు అది కూడా గుర్తుపెట్టుకో. కాపాడాడు ఎందుకు టీచర్లో సత్య సంబంధమైన ఆత్మ సంబంధమైన పాటలు పాడాలంటే నీకు దుష్పని ఉండకూడదు అది అనమాట. అర్థమైంది కదా, అందుకే పని అవ్వాలి నీకు. ఎక్కడున్నాం మనం ఇంకా ప్రేమల దేవుని పిల్లలారా, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. యేసుక్రీస్తు వారు అనగానే ఓ బెచ్చగదనే కనపడుతుంది మనకి. కానీ అంటే ప్రయత్నించుకోవాలంటే ఆయన బెచ్చగాడు కాబట్టి ఆయనకి ఏముందండి ఇల్లు లేదు ఆయనే అన్నాడు. ఆకాశ పక్షుడు గుళ్ళు లేదు ఎవరికి వీడి ఇంటి ఉంటుంది నాకు భయం అనిపిస్తుంది. తలవాల్చుకున్నప్పుడు మనిషి కుమారుడికి స్థలం లేదు, కక్కలకు బరీలు మరి ఆకాశ పక్షులు గుళ్ళు మరి నాకైతే ఏమి లేదు. మరి ఏమీ లేదు మళ్ళీ ఏమంటారండి, బెచ్చగాడు కదా, బెచ్చగాడు కాదురా పిల్లల దేవుని పిల్లరా. ఆయన గురించిన జ్ఞానం లేదు అలా కొందరనుకుంటున్నాడు. కొందరేమో ఇక అంతే ఇంకా పాడిందే పాడ స్వామి గారు అన్నట్టుగా దాసుగా లెవెల్ వెళ్ళిపోతుకోవాలి. పిల్లల దేవుని పిల్లరా, దేవుని గురించిన జ్ఞానం యేసుక్రీస్తు గారు ఎవరుకున్నారు, నలుగురుగా ఈ లోకానికి వచ్చినటువంటి మనిషి కాదు ఆయన, దేవుడు నీలో ఉండి నీలా ఉండి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పటం కొరకు ఆకారాన్ని ధరించుకొని 33 సంవత్సరం అతిథి ఆకారములో ఆత్మరూపిక శరీరధారిగా నీ మధ్య ఉన్నాడు మన మధ్య ఉన్నాడు అది ఆయన అంటే. అదే మాటను పౌలు గారు ప్రస్తావిస్తూ అదే అధ్యాయము 1 అధ్యాయంలో అదే కొరింథీ 1 అధ్యాయంలో 1:24 మాట్లాడుతూ ఏమన్నా చూడండి, ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెలితనము గాను గాని యూదులకేమి క్రీస్తు దేశస్థులకే నిలబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిని దేవుని జ్ఞానమని దేవుని శక్తిని దేవుని జ్ఞానమని ఉన్నాడు. యేసు క్రీస్తు అంటే దేవుని శక్తి దేవుని జ్ఞానం. ఇప్పుడు చెప్పండి దేవుని శక్తి ఎలా ఉంటుందో. శక్తి అంటే వయసులో ఉన్నప్పుడు పెరిగే కన్న కాదు, తెలుసా అది జారిపోతాయి, అవి జారిపోతాయి. శక్తి అంటే అది కాదు, అది అజరామరణం అమరత్వం కలది. ఆ పవర్ కింద ఏది ఇప్పటి వరకు నిలవలేదు అది ఆయన శక్తి అంటే. నిర్మించలేనిది కొలవలేనిది దైవ శక్తి. మాటతో ప్రపంచం కలిగింది అది శక్తి. మా ఇల్లు 2 ఎకరాల పొలంలో ఎలుసులు కాక అనుకొని వచ్చి తెలుసు రాదు. కనుక దేవుని శక్తి దేవుని జ్ఞానం అన్నదాయన. దేవుని జ్ఞానం ఎలా ఉంది, దేవుని జ్ఞానం ఎలా ఉంది, ఎలా ఉంది? 7:24 ప్రసంగ గ్రంథము
సత్యమైనది దూరంగాను, సత్యమైనది దూరంగాను, లోతుగాను ఉన్నది, లోతుగాను ఉన్నది. సత్యమైనది క్రీస్తు అంటే దేవుని శక్తి జ్ఞానం. ఆయన దూరమైనాడు, లోతుల్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దూరం వెళ్ళాలి అంటే పాద సన్నిధానికి రావాలి. దూర ప్రయాణం ఎంత కష్టపడి చేస్తేనే నడుస్తుంది. అట్ట సన్నిధానంలో ఎప్పుడూ వాక్యం వరకు నువ్వు సన్నిధానంగా నిలబడగలిగిన రోజు ఆయన ఉద్దేశం అర్థమైంది. ఈ మూడు లేదు, దేవుడు గురించిన జ్ఞానము లేదు, దేవుడు అనగానే క్రీస్తు అనగానే ఆయన శక్తి అని దేవుని శక్తి అని దేవుని జ్ఞానం అని తెలియదు. అది దూరంగా ఉండి లోతులో ఉన్న సంగతి తెలియదు. కొంత అచ్చట కొంత ఇస్తాం మనకు తెలియదు. చివరికి మనకు ఏం తెలిసాయంటే బైబిల్ని అలా అలా పట్టేసుకొని పాడేసుకుని చర్చ తెచ్చుకోవడం తెలుసు. ఎంత గురించి మనకి ఏం తెలియదు. అలా తెలియనప్పుడు నీకు వచ్చే దర్శనాలు, ప్రతి మనిషికి వస్తే దర్శనాలు తెలుసా, ప్రతి మనిషికి వస్తే, ప్రతి మనిషికి కావస్తుంది, ప్రతి మనిషికి వస్తే ఇవన్నీ దగ్గర తీసుకోలేదు. రావాలని చెప్పడానికి వీలు లేదు. చాలా మంది దయ్యాలు నువ్వు అంటారు, నాకు చూపి అంటడం, ఇది దయ్యం చూపించాలంట, మరి ఇది కాలు చూపించాలంటే ఈ శబ్దాన్ని చూపించమనండి. మీకు ఈ మౌత్ ద్వారా వినబడుతున్న ఈ శబ్దాన్ని చూపించమనండి. చూపించలేదు కానీ ఇది మాత్రం మళ్ళీ ప్రశ్న చేస్తున్నాడు. దయ్యాన్ని చూపి నేను నమ్ముతా ఉంటాను. దయ్యాన్ని చూపిస్తున్న నమ్మాల్సిన అవసరం లేదు, నేను చంపేస్తాను. ఎందుకంటే ఆ రోజు చంపేసి చాలా మంది తెలుసా, పౌరులు గారు సీఆర్ గారు వస్తుంటే మాకు ఇది కావాలని చెప్పేసినప్పుడు చంపేసిన వాళ్ళు ఇది మాలో కాదని చెప్పి చంపేసింది. అందుకే జాగ్రత్త దాంతో పెట్టుకోదు. కనుక మీరు దేవుని పిల్లరా, ఇవన్నీ మీకు తెలియాలంటే వాక్యం దగ్గరగా పెట్టుకోవాలి. బైబిల్లో బ్రతికిన భక్తుల జీవితాలలో కళలు కానీ దర్శనాలు కానీ మీకు ఆధారం ఉండాలి. ఇంతకు మించి మరొకటి కొత్తగా రానే రాదు. అంతే, ఏమి వరకు శ్రమ వచ్చాయి, నీకు శ్రమలు వచ్చాయి, కాబట్టి పద్ధతి వేరు ఉంటుంది, పద్ధతి వేరు ఉంటుంది. ఇప్పుడు మన చదువు చూడండి, చదువులో కొత్త కొత్త పక్షులు వచ్చాయి, వాతావరణం మారిపోయింది. మాకున్న ప్రాంతంలో చలికాలం గడ్డగట్టేసరికి తాగలేక బ్రతకలేక చలి ఎండా కలిగినటువంటి భారతదేశానికి ఇటు అమీర్పూర్ చెరువు కానీ, ఇటు పరపతినగర్ చెరువు కానీ, ఇటు కొల్లేరు సరస్సు కానీ కృష్ణా డిస్టిక్, ఇలాంటి అనేక ప్రాంతాలకు వస్తుంటాయి. అంటే వాతావరణం యోగుగారికి వచ్చేటువంటి కష్ట వాతావరణం వేరు, నేను క్రైస్తవ జీవితంలో వచ్చే కష్ట వాతావరణం లేదు. మొత్తంగా ఒకటే శ్రమే. కనుక మీరు దేవుని పిల్లరా, ఇలా భక్తుల జీవితం ఆలోచిస్తే ఏ త్వరగా ఉండాలి. బైబిల్లో ఎంత మించి వచ్చిందనుకో అది ఎవరో ఏంటో ఈ రోజు నువ్వు పరిపూర్ణంగా వినాలి. రోమీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనము, జాగ్రత్తగా ఆయన అనగా దేవుని అదృశ్య లక్షణము లేవు, అనగా నిత్య శక్తి, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతున్నది కనుక వారు ఆన్సర్ లేకుండా ఉన్నారు, నిలుపులే ఉన్నారు, జవాబు లేకుండా లేరు, జవాబు కలిగి ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు, అదృశ్య లక్షణములు అంటే దేవుడు అదృశ్యుడు అని అర్థమైన పాయింట్ నెంబర్ 1, దేవుడు అదృశ్యుడు, కనపడడు, కనపడడు, కనిపికి కనిపించడు, కనిపించేది ఏదైనా ఎవరికి కనిపించకుండా ఉండదు. నీకు కనపడింది ఏదైనా ఉంటే అది మరొక వ్యక్తికి కనబడుతుంది. నీకు కుక్క కనబడింది, మరొక వ్యక్తికి కుక్కే కనబడింది. నీకు పాలు కనబడింది, మరొక వ్యక్తి పాలు కనబడింది, కనబడింది. నీ కంటికి ఏమైతే కనబడుతుందో కళ్ళు కలిగి ఉన్న ప్రతి ఒక్కడికి కనబడుతుంది. వాస్తవం అది, నీకు కనబడి ఏదైనా మరొక వ్యక్తికి కనబడదు. ఇది వాస్తవం. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మన కంటికి కనబడినవి చాలా ఉన్నాయి సృష్టిలో. ఈ మనం కలిగి ఉన్నటువంటి ఈ అస్తాల మీద కోట్ల పిల్లలు బొడుతూ ఉంటాయి, అది మనకు కనబడదు. చాలా మంది చూసుకుంటారు, ఏం ప్రగా ఇలాంటి పిల్లలు నా చేతులు ఎలా ఉన్నాయి అంటారండి. ఎవరు అనలేదండి, గాలిలో తేమ కనపడదు, సూర్యుని రసలే విటమిన్లు కనపడవు, ఆకుకూరలో ఉన్నటువంటి విటమిన్లు కనపడవు, పలు పదార్థంగా దోమించిన విటమిన్లు కనపడవు.
ఇలా చాలా కనపడవు, కనపడడం పోయినా అది ఉన్నాయని మనం తెలుసుకోవాలి. నాకు కనబడితే ఆకుకోవడంలో సీలికి ఉంది అని నమ్మకో మనం వాటి చూస్తాం అడగండి కనబడిందా అంటే ఒంటుతో తెలుసు కానీ కనపడదు. వాడికి కనపడింది మనకు కనపడదు, మన కనపడేది ఏదైనా వాడికి కనపడదు. అంటే ఒక వ్యక్తికి కనబడేది మరొక వ్యక్తికి ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాస్తవం. పిల్లల దేవుని పిల్లరా, మీరు ఒకసారి ఆలోచిస్తే సంఘాలలో అబద్ధాలు చెప్పటం ఈజీ అంటారా, నిజాలు చెప్పటం ఈజీ అంటారా? మీరు చెప్పండి. అబద్ధాలు చెబితేనండి అసలుకి ఎక్కడ ఎన్నుకుంటారు తెలుసా? ఈ పాస్టర్ గారికి కింద మెట్టంత మీరు నివాస పరుస్తాను తివారి ఏదో వాడు గెలుస్తారు. అబద్ధాలు చెప్పే వాడిని అందరూ ఎక్కిస్తారు, నిజాలు చెప్పిన వారికి నిగలేకుండా చేస్తారు. ఈ మహాలో నైజం కొత్తగా దీని గురించి ఆలోచించుకొని ముందే బదేమని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పే వారికి పేరు చెప్పేస్తారు, నిజాలు చెప్పిన వాడి కన్న కొత్తగా ముట్టుకుగా కనీసం వారికి పలకరింపు కూడా ఉండదు. ఎందుకంటే నిజం అంటే అంత భయంకరంగా ఉంటుంది కనుక. కానీ ఆ భయంకరాన్ని కలిగి ఉన్నవారే కాస్తాం దేవుని పిల్లరా. కనుక అబద్ధాలు చెప్పటం సులభమా, నిజాలు చెప్పటం సులభమా అంటే అబద్ధాలు చెప్పటమే సులభం. వాటి కష్టమైన పనిలేదు. ప్రజలు ఇందాక కాలేజీకి వస్తుంటే దేవుడి అలా వచ్చేసి ఏంటన్న కుమార అంత టెన్షన్గా వెళ్ళిపోతున్నాం, పాలగంట ఇంకా వింది కదా స్లోగా విందు అని అందరితో నేను చెప్పొచ్చు. మీకు ఐదారు కాబట్టి కనబడట అనుకోవచ్చు, కానీ నాకు అది కనబడలేదు. ఎందుకంటే అది కనబడలేదు. నేను చెప్తే నేను నమ్మలేండి, ఐదారు మాట నమ్మంది ఎవరుంటారు చెప్పండి. లోపల సెలవు దోసేసుకో గిన్నె దోసేయం మనం అది బాబు. కానీ నిజాన్ని చెప్పటం అనేది చాలా కష్టం. ఇప్పటి వరకు మనుషుడిగా లోకములో సజీవుడిగా ఉంటున్న నువ్వు ఒక విషయాన్ని పర్టికులర్గా నమ్ముతావు. ఒకటికి ఒక మనసు ఉంటుందండి, వాడు దాంట్లో నుంచి ఎప్పటికీ బయటికి రాదు, రాలేదు కూడా. అలా వచ్చిన వాడే కలుస్తారు భయం. ఒక తాపీ ఉంది, ఒక తాను గురించి ఒక ఆలోచన ఉంటుంది, ఇక రాడు ఇక రాడంటే అలా రాగలిగితే బాగుండేది. అలా ఒక అబద్ధం తన తరాలుగా యుగ యుగాలుగా మానవాళి తలంపులు నిలబడిపోయింది. అది బయటికి తీసుకురావటం అంటే నిజంగా కష్టం అండి, చాలా కష్టం. స్వీకరించడం నువ్వు స్వీకరిస్తావునో స్వీకరించవునో ఈ మాట ఈ మెసేజ్ చెప్పట్లేదు నేను. దేవుని మాట ఇలా ఉన్నది అని మాత్రమే చెబుతున్నా. కనుక మేము దేవుని పిల్లగా పాత నిబంధనకు వెళ్దాం. ఎందుకంటే మూలాలు అక్కడి నుంచే రావాలిగా, మూలాలు అక్కడి నుంచే రావాలి. మనం అంటూ ఉంటాం పిల్లలు ఇవ్వాలంటే ఏడు తరాలు చూడాలంట. ఏ ఈ తరం నుంచి సరిపోదా? హే ఈ తరం నుంచి సరిపోదు. ఏడు తరాలు అసలు ఏడో తరం నుంచి చెప్పేవాడు ఈ లోపల ఉన్నాడండి. ఎవడైనా మీ తాత ఇస్తే రాశారా ఏంట్రా? మీ తాత చెప్తే మీ నాన్న రాసి, మీ నాన్న చెప్తే మరో నాన్న రాసి, వాళ్ళ నాన్న చెప్తే వాళ్ళ మామ రాసి, వాళ్ళ మామడ కొడుకుగా వారు రాసి, ఆ కొడుకు కొడుకుగా మీరు రాసి, ఇప్పుడు మీరు చదివి వినిపించాలంటే భయం ఉంటే సామెత్రం పనికి మాలి సామెత్రం. ఏడు తరం చెప్తున్నాడు, ఈ ఒక తరం సాగొచ్చు కదా. కనుక మూలాలకు వెళ్ళాలి మనం. పాత నిబంధన కాలానికి వెళ్తే పాత నిబంధన కాలం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మనకు తెలుసు చాలామంది భక్తులు దర్శనాలు ఇచ్చాయి, చాలామంది భక్తుల జీవితంలో దర్శనాలు ఒక సుస్థిర స్థానాన్ని కలిగినాయి. ఆ దర్శనం తీసుకొని మనం మాట్లాడదాం, కొత్తగా మనం మాట్లాడలేము ఏమి కూడా. కల్పితాల వృద్ధి దర్శనాల గురించి మాట్లాడాలంటే ఆ రెండు మనం మాట్లాడదాం. ఆది కాండము, విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు. అప్పటికీ అబ్రహాముగా పేరు పొందకుండగా అబ్రాహాముగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఏ సంగతిని మీ మధ్యకి పరిచయం చేస్తాను. 15వ అధ్యాయము జాగ్రత్తగా మీరు ప్రతి రిఫరెన్స్ రాసుకోవాలి, వినాలి కూడా, అది క్షుణ్ణంగా వినాలి. మళ్ళా 12వ వచనము 12 ప్రొద్దుబుంకబోయినప్పుడు ప్రొద్దుబుంకబోయినప్పుడు అబ్రహాము అబ్రాహ్మునకు గాఢనిద్ర పట్టెను భయంకర
రకమైన చీకటి, కఠిన చీకటి అతన్ని కమ్మక కిందకు వస్తే దర్శనం కనపడట్టు మనకు ఉంటే అక్కడ చైత కనబడలేదు. ప్రొద్దు కుంకుమైనప్పుడు అబ్రహాము గారికి దర్శనం వచ్చినప్పుడు సాయంత్రం వేళ, సాయంత్రం వేళ అబ్రహాం గారికి అబ్రహం గారికి దర్శనం వచ్చింది. ఎప్పుడయ్యా అంటే ప్రొద్దు కుంకుమైనప్పుడు ప్రొద్దు ఎక్కుతుంది, సాయంత్రం అవుతుంది. పాపం అలసిపోయాడు, పడుకున్నాడు, కట్టిక చీకటి కలిగింది, అలసిపోయాడు. అంటే అబ్రహాము గారికి దర్శనం వచ్చింది ఎప్పుడయ్యా అంటే సాయంత్రం వేళ వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, బ్యాగ్ తీసి తీసుకున్న తర్వాత ఎప్పుడైనా నీకు పొద్దుకే ముందు దర్శనం వచ్చిందా అని అడిగితే ఇంటి వరకు రాలేదు, రాదు కూడా అది. ఎందుకంటే ఈ బ్యాప్తిజం కాదు కాబట్టి ఫస్ట్ ఫైవ్ ఆయన్ని ప్రమేశం నువ్వు తీసుకున్న బ్యాప్తిజం వాక్యానుసారం కాదు కాదు కాబట్టి రాదు, ఎప్పటికీ రాదు. ఎవరైనా పొద్దుకే ముందు నాకు దర్శనం వచ్చింది అని చెప్పి ఉన్నాడండి లేదు. నెంబర్ వన్ ఫైవ్ పాయింట్ ముందు ఆ దర్శనంలో ఆయన గురించి అన్ని చెబుతూ మరొక భయంకరమని చెప్పారు చూడమ్మా. కిందకు వస్తే పదిహేను వచ్చినాము, నీవు క్షేమముగా నీ పితల యొద్దకు పొందుదువు, మంచి వృద్ధాప్యమంతో పాటు పెట్టబడుతుంది. దర్శనంలో వచ్చినవి ప్రొద్దుకే ముందు దర్శనం వచ్చింది అన్ని సంగతులు చెప్పుకుంటూ వచ్చి సాగును కూడా పరిచయం చేసింది. ఎప్పుడైనా మన జీవితంలో డిసెంబర్ 31 రాత్రి చచ్చిపోతూ వచ్చిన నీ దర్శనం ఏం దర్శనం రే, నీ దర్శనం ఏం దర్శనం అంటే అబ్రహాము గారికంటే విశ్వాసులు ఇతరుల్ని మార్గంగా పెట్టుకోమన్నాడు దేవుడు. పైపెచ్చు ఆయన అబ్రహాము స్థానం నుండి అబ్రహాముగా మారి విశ్వాసులకు అనగా మనందరికి తండ్రిగా కనబడుతున్నాడు. మన తండ్రి విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుడి నమ్మినావు అది అతనికి నీతిగా ఎంచబడు. నువ్వు దేవుడు నమ్మావు అది నీతిగా కనబడలేదు మన అక్కడ, అది నీతి తప్పిందిగా కనబడింది ఆయనకి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారికి దర్శనం వచ్చింది సాయంత్రం వేళ. ఎప్పుడైనా మన జీవితంలో సాయంత్రం దర్శనాలు ఉన్నాయని ఎప్పుడు ఏడు నాకు చెప్పండి, చిన్న కామెంట్ చెప్పండి, అయ్యా నాకు వచ్చింది నా సాంగులు చెప్పినాయి అని చెప్పండి. ప్రపంచ చరిత్రలో ఏ విశ్వాసకి ఏ వర్డ్ కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ అవ్వదు. సాగు చెప్పేసి ఆడా నువ్వు క్షేమముగా నిద్రతలు ఎద్దకు పోదు, క్షేమముగా పోదు. క్షేమంగా పొందేది కాబట్టి అబ్రహాము లాభం ఉన్నాడు అక్కడ. నెమ్మది పొందే స్థలంలో క్షేమం అంటే అది ధనవంతుడు జ్ఞాపన పడుతున్నాడు అంటే వాడు క్షేమకరంగా లేదు. క్షేమం అంటే అది అది నెమ్మది. నువ్వు క్షేమము అని పదవలేదు దేవుడు దశ క్షేమము. నువ్వు క్షేమముగా నీ పితల ఎద్దకు పొందుము, మంచి వృద్ధాప్యం అంటూ పాతి పెట్టబడుదేవు. మంచి వృద్ధాప్యం మనకి ఈ రెండు నెరగారు, మన జీవితాల్లో ఈ రెండు నెరగారు. పిల్లలకు తెలియపిల్లారు నెరగారు అసలు నెరగారు. ఎందుకు నెరగారు కొంచెం చెప్పండి, మన జీవితంలోకి అవి ఎందుకు జరిగారు? మనకు ఆన్సర్ తెలగదండి. అలాంటి దర్శనాలు మీకు రాను, మీరు చెప్పదు కూడా. ఇకపోతే గిద్యోను చాలాసార్లు యొక్క లిస్టు చదువుకున్న మనం ఎదురుపత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళ లిస్టుని విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. ఆ జాబితాలో గిద్యోను అన్న పదం మీకు కనపడుతుంది. వారి దగ్గరికి మీరు ఆలోచిస్తే వారి పచ్చిన దర్శనమైతే మనం చూద్దాం. మరి మనకు తెలియాలి కదా ఇవన్నీ మనకు వద్దనుకుంటాం సేవల్లో వద్దనుకోవడం కాదు ఉంటుంది మరి మీరు. న్యాయాధిపతుల గ్రంథం 6:11-12 వచనాలు గిద్యోను ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైనటువంటి యోవాషునకు తగినటువంటి ఎఫ్రాయిము మస్తకి వృక్షము కింద కూర్చుని యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుక చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి పరాక్రముల వరాజ్యుడా యెహోవా నీకు తెలియదు అని అతనికి చెప్పగా
గాలిముల చాటున గోధుమలను దొల్లబడుతున్నాడు గిద్యోను. అది గాలిముల చాటున గోధుమలను దొల్లబడుతున్నాడు. ఎప్పుడు పని చేస్తాడు పొలంలో? పగలు పగలు పని చేస్తాం, పగలు పని చేస్తాం, దొల్లప్పుడు కొడతాం, పగలు కొడతాం. అంటే గిద్యోనుకు దర్శనం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే పగలు వచ్చింది. పొలంలో పనిచేస్తున్నప్పుడు పగలు వచ్చింది. పోనీ మనకు సాయంత్రం అయిన ఒక అదులు ముందు తీసాను పగలు వచ్చిందా? పట్ట పగలు దర్శనం వచ్చాయండి మనకు అసలు క్రైస్తవ బిడ్డలకి. కానీ పట్ట పగలు దర్శనం వచ్చాయట రావు. పరాక్రమల బలార్జుడ యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమల బలార్జుడ ఫిలిస్తీయుల చేతిలో ఉంది, అయ్యూదుల చేతిలో ఉంది, ఇజ్రాయేల్ కాపాడ కొరకు దేవుడు చేత నియమింపబడిన వాడా నీకెప్పుడైనా నా సన్నిధిలో గొప్పగా బైబిల్ చదువుతున్నా ఓ సదుగరి అని వచ్చిందని గొంతెత్తి బాగా పాటలు పాడే ఓ సుముద్ర గాయని అని వచ్చిందండి. అక్కడ బాగా చెప్పడాల శాస్త్ర గారు అని వచ్చిందండి. రావండి వాక్యం నమ్మాలండి. రావు ఎందుకు రావాలి మనకు తెలియాలి ప్రియమైన దేవుడు. వాళ్ళకి వచ్చాయి, వాళ్ళకి వచ్చాయి దర్శనాలు నేను లేవని చెప్పట్లేదు. మళ్ళా జ్ఞాపకం ఉంచుకోండి, జాగ్రత్తగా నా మెసేజ్ని వినాలి. నేను లేవని చెప్పట్లేదు. వాటి ఉద్దేశం నేటి కాలంలో ఎందుకు తారుమారైంది అన్న చెబుతున్నారు. అది దీని ఉద్దేశం. ఇక్కడ వచ్చాయి నేను ఎవరు ఎలా చెప్తాను? నేను ఏది ఇది లేదని చెప్పలేదు. ఎందుకంటే బైబిల్లో ఉంది, దెయ్యాలు ఉన్నవి, పిశాచులు ఉన్నవి, కర్మ పిశాచులు ఉన్నవి, మంత్రశక్తులు ఉన్నవి, లేవని చెప్పట్లేదు. నేటి కాలానికి అనుగుణంగా నువ్వు రాగలిగితే, కాల పరిస్థితిని బట్టి ఆలోచించగలిగితే వాటి భావ పరిమాణం ఎలా ఇప్పుడు ఉన్నట్టు మనం విడియాలి. ఎప్పుడు ఒకేలా పడదు, గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. కానీ నేనకి మధ్యాహ్నం పూట పని చేస్తున్నప్పుడు గోధుమలను దొల్లగొట్టుచుండగా యహోవాయుత కనపడి పరాక్రమ గల బలార్జున మాట్లాడింది. దర్శనం, దర్శనం అంటే ప్రత్యక్షత. దర్శనం అనగా దైవదర్శనం జరిగిందండి అంటారు. అంటే అర్థం ఏంటి? చాలా గొప్ప నిజండి, మన నా దేవుని దర్శించుకోవడం కొరకు 7 గంటల సమయం పడుతుంది అంటారు. అంటే దర్శించుకోవడం అంటే ప్రత్యక్షత, ప్రత్యక్షంగా దేవుడికి దర్శనం చేసుకోవడానికి 7 గంటలు పడుతుంది. దర్శనం అనగా ప్రత్యక్షత. దూత ప్రత్యక్షమైంది దర్శనము చెప్పేసింది, ఈ పదము లేదు, ఈ దర్శనం అక్కడ రాదు, నెరవేరని ఇవన్నీ. మన దేవుని పిల్లరా, పదములో పనిచేస్తుండగా దర్శనం అంటే పడగ అంటే కళ ఎప్పుడు వస్తుంది? మరి పడుకున్నప్పుడు వస్తుంది. పడుకున్నప్పుడు వచ్చేది కళ, పగలు వచ్చేది దర్శనం. ఈ రెండు మనం తెలియాలి. పడుకున్నప్పుడు వచ్చేది కళ, పగలు వచ్చేది దర్శనం. దర్శనాలు పగలు వస్తాయి, కళలో రాత్రులు వస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక దర్శనాల గురించి కొత్త నిబంధనలకు వెళ్దాం. ఎందుకంటే కళలో కూడా దర్శనం వస్తే మళ్ళీ ఇటువంటి వాళ్ళ నేను ఇక్కడ చాలా క్రిటికల్ పాయింట్ ఉంటాయి. కళ రాత్రి వస్తుంది, దర్శనం పగలు వస్తుంది. కళలో కూడా దర్శనం వస్తే మళ్ళా ఇదేంటారు కాదు, కన్ఫ్యూజ్గా ఉంది కదా. కన్ఫ్యూజన్గానే ఉంటుంది వాక్యం అంటే నీకు క్లారిటీగా ఇవ్వం ఇక్కడ. అది ఎందుకంటే నీ చదవాలి. ఈ సంవత్సరం మనం ఏం చెప్పాం సగబిడ్డలకి? బైబిల్ని బాగా చదవండి. మరి ఎంతమంది చదువుతున్నారో నాకైతే తెలవదు, కానీ December 31 మీ సాక్ష్యాల రూపం ఒక అర్థం ఉంది. అబద్ధాలు కొన్ని కప్ చేసుకొని కప్పం చేసి కాదు, అది వేరే విషయం. చదవాలని చెప్పినా ఎందుకంటే నేను ప్రసంగిస్తున్నప్పుడు డౌట్ అన్నది కొమ్ముడిని వాడికి రాట్లా సంఘపెట్టగా నీ వస్తే నాకు బాగా చేసింది మళ్ళీ. అది అంత క్లారిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఏమనుకున్నారా? కనుక అందుకే బాగా చదవమంటాం. కనుక కళ రాత్రి వస్తుంది, దర్శనం పగలుస్తుంది, కళలో కూడా దర్శనం వస్తాయి. అదేంటో తెలియాలి, అన్నీ తెలియాలి. మరి బైబిల్ అంటే అపోస్తల కార్యం ప్రతిమైన సుప్తాదం ఇలా పాత నిబంధనలు మొత్తం భక్తుల జీవితాన్ని చూసుకుంటే ఇలాగే కనబడతాయి. టైం సరిపోతుంది మనకు ముందు 1 అవర్గా, మరి 1 అవర్ చెప్పుకోవాలిగా. కనుక అపోస్తల కార్యం 9 అధ్యాయము 3-4 వచనములు
ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించని, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేలను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వెళ్ళు. దమస్కు మార్గ మధ్యాహ్న సౌలు గారికి దర్శనం వచ్చింది. ఇంతటి ఇది మార్గ మధ్యం అనగానే అయ్యగారు ఇది పగలని పోని మధ్యాహ్నం అని పోని సాయంత్రం అని ఇలా బైబిల్లో లేదు కదా. మరి దీన్ని ఎలా చెప్పగలవు? దీన్ని బట్టి అడగచ్చు. ఎందుకంటే అలాగే ఉండదు. మరి ప్రయాణమని ప్రయాణం చేయించు. చాలా సందర్భాల్లో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఉన్నప్పుడు నైటికొట్టు కూడా ప్రయాణం చేశారు. మరి ఆయన పగలు రాత్రి ఎత్తుగట్టుకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రయాణం అన్నది పగలం అని ఎలా చెప్పగలం? అక్కడ లేదు కదా. మరి దమస్కు మార్గ మధ్యన అది అక్కడ పదం. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను, అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. అప్పుడు ఆ స్వరం అంటుంది, సౌలా సౌలా నువ్వు ఎందుకు హింసిస్తున్నావు? విన్నాడు స్వరం, విన్నాడు. ఎందుకు ఇది పగలా రాత్ర? ఇది రాత్రులకు వచ్చిన అక్కడ బయలు లేదు కానీ మరి రాత్రులకు ఇంత తప్పు ఏంటి? మనం అనుకోవడానికి నేను ఉండదబ్బా. ఎందుకంటే బైబిల్ అన్నది ఒక మాట వింటుంది, మరొక మాటకి క్లియరెన్స్ అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. తెలుసా, సీఎం గారు దేశం నుంచి ఛాంపూర్ నుంచి జీవ పాస్ అవుతుంది, పాస్ అవుతూ ఉంటుంది రైతుల రుణమాఫీ అని. అంటే మనం ఏం చెప్తాం? సాపట్లు చేసుకుంటూ బట్టలు సిచ్ చేసుకుంటూ బొక్కా చల్లేసుకుంటూ ఏం చెప్తాం? ఇప్పుడు బ్రోకర్లే పడ్డారు, ఎవరో బ్యాంకర్లో కట్టకపోతే సిరీస్. మరి సీఎం గారు మాటించి సంవత్సరం అవుతుందిగా, సంవత్సరం అవుతుందిగా, జీరో పాస్ అయ్యిగా, అది సంతకం లేదుగా, సంతకం అవ్వలేదు సరే. క్యాబినెట్ అవ్వదు ఇంత బాయ్, ఇది తెలుసుకున్నాను. మరి సీఎం అంటే ఒక సీఎం ఏంటి? ఎంఎల్ఏ సపోర్ట్ కావద్దు, ఎంపీ సపోర్ట్ కావద్దు, వీళ్ళందరూ క్యాబినెట్ గుర్తు చర్చించొద్దు, ఎంత ప్రభుత్వం మీద భారీ ఉందో తెలియద్దు, ఇది తెలుగుని చేస్తామని ఉంది. అలా అయిపోయింది మా మధ్యకంత ఏంటి ఎంత ఉంది మాట వచ్చేసి ఎదురాది. ఇప్పుడు పేపర్ చదువుతుంది దాంట్లో గోల్ నిట్టారు. ఇప్పుడు కాదు సంతకం, ఎప్పుడైతే తెలియదు, అయితే కాదో తెలియదు. అయితే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వం మీద భారం నడుతుంది. ఏం చేద్దాం? ప్రతిపక్షం ఏమంటుంది? పాలపక్షం నిర్ణయం తీసుకుంటే. మరి పాలపక్షం ఏమంటుంది? ప్రతిపక్షం దాన్ని డిమాండ్ చేస్తే మీరు చేసుకోరు, మళ్ళీ ఎలక్షన్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇస్తే వాగ్దానం తరాలు యుగాలు గడిచిపోతున్నా తల రాత్రులు మారలేదు అంటే మనిషికి జ్ఞానం అందలేదు. ఇక్కడ ఉందిరా, ఇక్కడ ఉంది జ్ఞానం. ఇక్కడికి వచ్చి సాగు చదువు బాగుంటుంది. కలుగుతుంది మన దేవుని పిల్లరా. ఇప్పుడు ఇక్కడ లేదుగా, ఆకాశం అన్నాడు కాబట్టి ఇది నిజమే పగలని రాత్రి నువ్వు అనుకోవచ్చు కదా, అనుకోవచ్చుగా. నువ్వు అనుకున్నది వీలేదు సోదరి సోదరిగా, ఎందుకంటే ఆయన ఆయన రాయించేసాడు కదా. అయితే అక్కడ రాయించలేదు. కొన్ని పేజీని తిప్పితే ఒక పేజీ వస్తుంది. ఆ పేజీ 22వ అధ్యాయం ఆ పుస్తక కార్యములు 22వ అధ్యాయము 6-7 వచనం. ఒక అధికారితో మాట్లాడుతున్నాడు. తెల్లవారితే శిక్ష, శిక్ష పౌరులు అంటున్నారు. అయ్యా నేను చెప్పుకోవచ్చా అగ్రిపల్లే అధికారి, నేను చెప్పుకోవచ్చా అన్నప్పుడు ఏం నీకు ఏమైనా భాష వచ్చా అన్నాడు, హిందీ భాష వచ్చా, నీకు ఏమైనా గ్రీకు భాష వచ్చా అన్నాడు. ఇప్పుడు మాట్లాడేశాడు. అప్పుడు వెంటనే అగ్రిపకి సమాచారం. ఆ మధ్య జరుగుతున్న విధానంలో ఆయన ఆ అధికారితో మాట్లాడుతున్నాడు. ఆ అధికారి పేరైతే లేదు, కానీ ఆ అధికారితో ఏమని మాట్లాడుతుంది మీరు చూడండి. నేను ప్రయాణం చేయొచ్చు సమీపించినప్పుడు. ఆ సందర్భం అపొస్తల కార్యములో 9వ అధ్యాయంలో సందర్భాన్ని 22వ పట్టుబడినప్పుడు ఈయన సౌలుగా ఉండి పౌలుగా మారి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు నేరారోపణలన్నీ మీద వేసినప్పుడు పట్టుబడినప్పుడు తీర్పు తీర్చడానికి ముందు ఒక అధికారితో ఆయన పంచుకుంటున్న ఆ వేదనలో అస్తమైన మాట, నేను ప్రయాణమై ప్రయాణం చేయొచ్చు దమస్కులకు పేరు పెట్టాడు. అక్కడ మళ్ళీ పేరు పెట్టకపోతే అది ఆ ఊరి కాదు కానీ నువ్వు మళ్ళీ నేను ఎక్కడ దొరికిద్దామని వచ్చేసాం. దమస్కులకు వచ్చినప్పుడు మధ్యాహ్న కాలమందు అంటే దమస్కు మార్గ మధ్యాహ్న కాలమందు సౌలు గారికి దర్శనం, క్రీస్తు మా
మాట అని విన్నాడు, మారిపోయాడు. కింద అదే ఉంది ఇక్కడ నేను చదువుకుంటే. ఆకాశం గొప్ప వెలుగు అకస్మాత్తుగా చుట్టూ ప్రకాశించడు. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నేను చూస్తున్నావని నాతో ఒకసారి పలుకుంటే వింటిని సేమ్ సందర్భాన్ని ఇక్కడ రిపీట్ చేశాడు. ఇక్కడే కాదు, అగ్రపదలు వచ్చాడు. ఇప్పుడు ఏం ఆయన సంగతి ఏంటి అన్నప్పుడు, అయ్యా మీరు జ్ఞానవంతులని మీరు గొప్పగా మరి ప్రేమిస్తారని అందరినీ పోషిస్తారని విన్నాను, నా విన్నపాన్ని ఒక్కసారి మరి నేను చెప్పుకోవచ్చు అన్నప్పుడు, నీకు చెప్పు అన్నప్పుడు ఆయన ఎలా పెరిగింది, ఎలా జనాల మధ్య ఉన్నది మొత్తం చెప్పుకుంటూ అగ్రిప్ప గారితో సంభాషణ జరుగుతుంది. ఖైదీగా ఉన్నారు పౌరులు గారు. అగ్రిప్ప గారితో ఏం చెప్పండి చూడండి, 26వ అధ్యాయం అపొస్తలకార్యములు 17వ వచనము. అపొస్తలకార్యములు 26:17 రాజా అగ్నిపుత్రుడు, రాజా మధ్యాహ్నమైన నా చిత్తులు నాతో కూడా వచ్చిన వారి చిత్తులు ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే నిక్కిరి అని మాట్లాడతారు. నా చిత్తులు నాతో కూడా వచ్చిన వారి చిత్తులు. పౌరుల గారికి దర్శనం మధ్యాహ్నం వచ్చింది. ఆ మధ్యాహ్నంలో పౌరు గారి చుట్టే కాదు సుమా, పౌరు గారి పక్కన వచ్చిన వారి చుట్టూ కూడా ఉన్నది. పౌరు గారికి సాక్ష్యం ప్రజలు, పౌరు గారి దర్శనానికి నిదర్శనం ప్రజలు. మరి మనకు వచ్చే దర్శనానికి నిదర్శనం ఎవరు? పక్కన నిండే కదా, ఇంట్లో వాళ్ళ ఎవరు? ఆయనకు ప్రజల సాక్ష్యం, వాళ్ళ మీద కూడా ప్రశ్న వచ్చి వాళ్ళకు కూడా కదా నిదలు. ఎస్ మార్పులు వచ్చింది అది విన్నాం, అది మాట్లాడతారు. ఆ తొమ్మిది వరకు చదువుకుంటూ వస్తుంటే ఆ వెలుగు వాళ్ళు చూశాడు. అంటే పౌరు గారికి దర్శనం వచ్చినప్పుడు సాక్ష్యంగా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు నీకెవరయ్యా అంటే భార్యకు భర్త, భర్తకి భార్య, పిల్లలకు తల్లి, తల్లికి పిల్లలు. ఇదే మన దర్శనానికి నిదర్శనం, సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం అంటే కనీల విన్న సంగతి. నువ్వు కనాలి, కంటమంటే చూడటం, వినటం అంటే జాగ్రత్తగా నిజం కాదు అబ్జర్వేషన్ చేయటం. సాక్ష్యం అనగా కనీల విన్న సంగతులు. సాక్షి చెప్పకంటే అది నువ్వు చూడాలి, వినాలి. ఇప్పుడు చెబుతా నగ్నిపుతో తమస్సు మార్గ మధ్య వస్తుంటే నాతో పాటు కూడా ఉన్నారయ్యా, వాళ్ళ మీద కూడా పడింది, వాళ్ళు గురువు. సాక్ష్యం ఉన్నారు అక్కడ ప్రజలు. మరి మన దర్శనానికి సాక్షి ఎవరు? నేను చూపించలేవు. సాక్ష్యాలు కావాలి పిల్లలు, దేవుని పిల్లరా. కొద్దిన దగ్గరికి వెళ్దాం, ఒక్కొక్కరు నచ్చేద్దాం. మన మేము చదివేసరికి కొద్దిన దశ ఇటాలి అనే పట్టణంలో మంచి భక్తి పరుడు, డబ్బున్నోడు, గొప్పోడు, దేవుని ప్రేమి, గుర్తిరిగినవాడు. ఆయన ఒక దర్శనం వచ్చింది. ఎలా వచ్చింది మీరు చూడండి. పోయినది కూడా 10వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 3వ వచనం. పగలు ఇంచుమించు, ముందు చెప్పేశారు అక్కడ, 3 గంటల వేళ. పగలు 3 గంటలకి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శన ముందు తేటగా కనబడింది అంట. మనకు పగ తేటగా కనబడదు, రాత్రిలో మూడింటప్పుడు ఈ పగలు మూడు అని రాత్రి మూడినప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని ఏ ఎర్ర వేసుకురా, దేవుని తెల వేసుకొని, దేవుని తెల వేసుకొని, గలిలో లేరు తెల వేసుకొని, ఆర్సిఎం స్కూల్లో మేస్తలు తెల వేసుకొని, వేస్తలు తెల వేసుకొని, ఏంద్ర ఈ గొడవ మాకు ఏమి ఇదే ఏమి తెలియదు అయ్యా, తెలియదు దేవత తెలుపు తెలియ తెల్లటి వస్త్రాలు వేసుకొని కాంతా పెట్టుకుంటారు. మళ్ళీ నేను చూసినట్టు కావండి, దేవుడే డ్రెస్ చేసిందా, దేవుడే డ్రెస్ చేస్తుందా. అది ఇప్పుడు వెయిట్ చేసుకున్నప్పుడు ఏంటన్నమాట ఇప్పుడు, అందుకే పెద్ద నేను వెయిట్ అయ్యాను, అది ఇస్తే బాగుమని తెలియదు. వైట్ అంటే ఆ వైట్ కాదు, జయించిన వానికి అన్న పదం అడిగినప్పుడు ఏం జయించు, సూర్యుడు జయించు, మనసు జయించు, మాట జయించు, అడుగు జయించు, ఆలోచన జయించు, చివరికి సాగును కూడా జయించు.
మీకేంది జయించేది? మన జీవితంలో జయం అన్న పదానికి అస్సలు అర్థం లేదు. అందుకు మన దేవుని పిల్లరా గొడవలు ఎంత సేపు వచ్చినాయంటే పగలు ఇంచు నుంచి మూడు గంటలు. ఇప్పుడు మనకి ఎప్పుడు వస్తాయి? రాత్రి మూడేంటి అనుకుంటా అన్నమ్మ అనుకుంటా, ఏదో ఆరు గంటలు వేసినట్టు అనుకుంటాడు. రాత్రి మూడు గంటలు కూడా బలి చెప్తారు బాబా. మూడు గంటలు ఇప్పుడు కరెక్ట్ టైం, ఎందుకంటే ఆధారం ఆధారం సత్యం ఆధారం తీసుకుంటాం మనం అన్ని కాదు కదా. కొద్దిల కంటే భక్తి పెరుగువా, కొద్దిల కంటే గొప్ప పెరుగువా. ఇప్పుడు ఆలోచించాలి, ఫస్ట్ నుంచి వస్తున్నాం మనం. ఒక అబ్రాహాము చూసాం, నెక్స్ట్ స్టెప్ గిద్యోను గారు చూసాం. ఈ రెండింటిలో మనం ఎక్కడ లేవు. రెండు మూడు స్టెప్గా పౌరు గారు తీసుకున్నాం, అక్కడ కనపడదు. ఇప్పుడు పేరు గారు వెళ్ళిపోద్దాం, గర్భం కొద్దిగా వెళ్ళిపోయారు కదా, నాలుగు వెళ్ళిపోయారు. పేరు గారు వెళ్ళొచ్చేద్దాం. మరి పెద్ద ఆయన అగ్రజుడు యేసుక్రీస్తు వారి శిష్యులు పదమూడు, మరి వారికి వచ్చినాం దర్శనం. మరి మరి వారిని కూడా మనం టచ్ చేసి వద్దామా? టచ్ చేద్దాం. అదే అధ్యాయమే తొమ్మిది పది వచ్చిన వారు అపొస్తల కార్యములు పది మరునాడు వారు జాగ్రత్తగా చూడాలి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీద కెట్టడు. అతడు మిక్కి ఆకలి కొని భోజనం చేయ చేయగోరి ఇంటివారు సిద్ధం చేయకుండగా పరవశుడై దర్శనం వచ్చేసింది. ఎందుకు వస్తే ఆగి ఉంటుంది మొత్తం. ఇప్పుడు పేతురు గారికి ఎప్పుడు వచ్చినాయంటే కొద్దిగా దగ్గర నుండి ఆయనకు అన్ని చెప్పి కిందకు వచ్చి ప్రయాణం అయ్యి ఒక ఊరికి వచ్చినప్పుడు మధ్యాహ్నం అన్నాడు అక్కడ. అండ్ ఇంచుమించు 12 గంటలు అన్నాడు అక్కడ. ఇంచుమించు 12 గంటలకి మిత్తు గారికి ఎక్కాడు. అక్కడ పేతురు గారికి దర్శనం వచ్చింది. ఆయన చిన్నపాటు జంతువుల్ని వాటిని వీటిని సంపకు తెలు నేనే వద్దన్నా భగవాన్ ఎప్పుడు చేయలేదు, నేను చెప్తున్నా చేయి. ఈ దర్శనం తను బాగా ఉంటారా చెప్తా ఇది అంటే దర్శనంలో ఏం చేయాలో చెప్పాడు దేవుడు. ఈ దర్శనంలో ఆదివారం చర్చి మనకు శుక్రవారం మనకు తయారీకి ముందే విందు ఎల్లకపోతే నేను బాధపడతా, నేను ఇక్కడికి ఇప్పటికీ నీ గురించి ఏడుస్తున్నా అని ఎప్పుడైనా చెప్పాడండి. కానీ అసలు రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయింది, మనం అన్ని వండించుకునేసరికి వాక్యం సగం అయిపోయి దేవుడు ఏమన్నా దర్శనం అయింది ఇలా వచ్చింది మనకి మనకు అలాగే వచ్చింది. మరి పేతురు గారికి 12 గంటలకు వచ్చింది, కొద్ది గారికి మధ్యాహ్నం 3 గంటలప్పుడు వచ్చింది, పౌరు గారికి మధ్యాహ్నం వచ్చింది, అబ్రాహం గారికి సాయంత్రం వచ్చింది. మరి నీకు మూడేటప్పుడు రావటం ఏంటి అంటే బైబిల్లో ఉన్న భక్తులు కంటే ఇప్పుడు నీకు పేరు చిచ్చి పేరు పెట్టాలి. మనం క్రైస్తవ విశ్వాసులకు దర్శనాలు ఎప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు రావు అని పెట్టి పుస్తకం అంటియాలి, ఒక పేరు రాయాలి. దేవుల దేవుని పిల్లారా 12 గంటలకు వచ్చింది. మరి జకరియా గారికి టచ్ చేద్దాం. యేసుక్రీస్తు వారి కంటే 6 నెలలు పెద్ద యోహాను గారి తల్లి జకరియా భక్తి పరుడు దేవుళ్ళు ఉన్నటువంటి ఆయన యాజకుడు పాస్టర్ గారు ఇంచుమించు అంచు ముసలి వాడు యోహాను గారి తల్లి జకరియా, ఎలిజబెత్ గారి భర్త జకరియా చర్చిలో ఉన్న పంపించాలి. మళ్ళా దైవ వాతావరణం ఉన్నారు. ఆయనకు వచ్చిన దర్శనం, ఆ దర్శనాన్ని మనం పరిశీలిద్దాం. లుకాసు వార్త మొదటి అధ్యాయం 19:20-22 వచ్చినాను. దూత నేను దేవుని సమ్ముఖమందు దూత వచ్చింది నిలుచు గాబ్రియేలును గాబ్రియేలు చేసాడు దూత వచ్చింది నేను దేవుని సమ్ముఖమునందు నిలుచు గాబ్రియేలును గాబ్రియేలును అంటే చెప్పేసిన పేరు. నేను దేవుడి దగ్గర ఉండే ఒక దూతను ఒక దాన్ని నా పేరు గాబ్రియేలు చెప్పేసింది. నీతో మాట్లాడటకును సువార్తమానము నీ సత్యమానము నీ సువార్తమానము సువర్తమానము నీకు తెలుపుటకును పంపబట్టి సువర్తమానము అంటే మంచి మాట, మంచి మాట చెప్పడానికి నేను వచ్చా దేవుడి దగ్గర నుండి. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నేను వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము కొరకు నీవు మాటలాడక మౌనమై ఉండవని అతనితో చెప్పిన ప్రజలు జకర్య కొరకు కనిపెట్టుచుండి ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడు.
వచ్చినందున ఆశ్చర్యపడి అతడు వెలుపులకు వచ్చినప్పుడు అతడు వెలుపు అనగా బయట బయటకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు దర్శనము కలిగిన వారు గ్రహించిది. అప్పుడు అతడు వారికి సంజ్ఞను చేయించు మోగరాడే వండిను. దర్శనం వచ్చేది నమ్మలేదు, దూత వచ్చింది చెబితే ఎందుకు నమ్మలేదు? ఇప్పుడు అది జరిగేంత వరకు నువ్వు మోగవాడివి. ఈ సందర్భం జరుగుతుంటే దేవాలయపు బయట ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇదేంటి, ఎప్పుడు చూసినా సరే ఈయన తొందరగా వస్తాడు, టైం టు టైం పాటిస్తాడు, అంటే టైం పాటిస్తాడు. 10:30కి ఖచ్చితంగా వచ్చుంటాడు అంత చర్చిలో, టైం పాటిస్తాడు. 10:30 రావడం ఏంటి అంటే నేను దర్శనం కలిగింది, ప్రజలకు అర్థమవుతుంది. ఏంటి దర్శనం? మనకి కలిగినట్టుగా ప్రజలకు అర్థమవుతుంది. దర్శనం మనకు వచ్చినట్టుగా ప్రజలు చెప్పాలి. ఆయన మగవాడైపోయాడు, క్రియ కనపడింది. దర్శనం వస్తే నమ్మనందుకు దేవుడి దూత దర్శనరూపంలో వచ్చి మగవాడిని చేసింది, సంజయం చేస్తున్నాడు, సైకిల్ చేస్తున్నాడు, మాట రావటం లేదు. నీకు దర్శనాలు చాలా వచ్చాయి, మరి మగవాడివి మగదానివి కాలేదు ఎందుకని? ఎప్పుడే సరే దెబ్బెద్దాను ఒక రోజంతా నెలవద్దులే, ఒక రోజన్నా ఇప్పుడు ఒక గంట అన్నవా, ఇప్పుడు దర్శించడం లేచేస్తా ఆ పరిమిషన్ అన్నవా, మాట్లాడలే అన్నవా, అసలే ఏం దర్శనం మరి? ఇవన్నీ మీరు క్షుణ్ణంగా ఆలోచించాలి మన దేవుని పిల్లలు. ఎందుకంటే లోపలికి వెళ్తున్న పనులకి మంత యోగిద్ది అన్నమాట. మనసుకి మనం సేకరించలేము, నువ్వు సేకరిస్తే ఎంత, సేకరించకపోతే ఎంత. చెప్పవలసింది చెప్పాల్సిందే బాధ్యత. ఎవరికైనా చెప్పేస్తాం ప్రపంచంలో వరల్డ్ వైడ్ ఛాలెంజ్ ఇది. ఇవాళ దేవుని మోసం నుంచి హైదరాబాద్ ప్రాంతం నుంచి 1,000 రూపాయల ఖర్చుతో 78 కంట్రీస్ కి ఛాలెంజ్ విసుకున్న ఒంటరి పోరాటం తీవ్ర దేవుని పిల్ల. అందుకే ఇంత జాగ్రత్త చెప్తున్నా మాట్లాడి. మరి ఇప్పుడు నీ దర్శనం వస్తే నువ్వు మోగాడు అవ్వాలి. అసలు నీకు వచ్చిందా? నీకు వచ్చిన దర్శనం మోగ దర్శనమేనా? ఆ దర్శనం ఆ దర్శనం ఏంట లేదు అంటే ఇక్కడ ఫెయిల్యూరైపోయాం మనం. ఇక్కడ ఫెయిల్యూరైపోయా ప్రజలు గమనించారు, ప్రజలు గమనించారు జకరియా గారికి దర్శనం కలిగింది, దేవుడు మాట్లాడాడు లోపల. అందుకే టైం ఎంత వేస్తాం ఇది? ఇదిగో మేము అనుకున్నాం నిజమే, బయటకు వస్తే ఆయన రోజు మాట్లాడేవాడు, ఈరోజు మాట్లాడలేదు, సైకిల్ చేస్తున్నాడు, మొక్కడు అయిపోయాడు. క్లియర్ జరిగినప్పుడు నోరు వచ్చింది, అప్పటికి కాదు అయిపోయింది వాళ్ళకి. ఎస్ ఆ రోజు నువ్వు అనుకున్నది నిజమే, మరి నీకు వచ్చిన దర్శనానికి ఆనవాలేదు, తువ్వాలవం లేదు, పక్కన శవణ కుదుతావంట ఇంకా ఆనవాలేముంటుంది. పిల్లలు దేవుని పిల్లలు దేవాలయంలో పట్ట పగలు దర్శనం వచ్చిందా? దేవాలయంలో ఉన్నాడు, పట్ట పగలు వచ్చిందండి పిల్లలు దేవుని పిల్లలు, పట్ట పగలు వచ్చింది. కానీ ఇంకో సందర్భం చూద్దాం, ఎందుకంటే ఈ సందర్భం రాత్రి వచ్చింది. మరి పక్కన రాత్రులు వస్తాయి దర్శనం? ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఎన్ని పగలే, సాయంత్రం పగలు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఇది, ఇప్పుడు రాత్రి దర్శనానికి వెళ్దాం. మరి ఆ దర్శనం తేడవాలిగా, ఒక పక్క వాక్యం తీసుకోకూడదుగా. అయ్యగారు అంతా పగలే చెప్పిండు, రాత్రి నుంచి ఒక్కరిసారి చెప్పలేదు అని మాలో ఈ మెసేజ్ విన్న పిల్లలు మరి అలా ఊడిపడిపోయి గాబరా పడిపోతారు. రాత్రి తీసుకున్నాం, ఇప్పుడు పగలు మాట్లాడే కాబట్టి రాత్రి తీసుకున్నాం. ఈ సందర్భం ఏంటంటే తొలిన వృత్తుల పండుగ, స్థితిని చంపేశారు. తొలిన వృత్త పండుగలో ఒక నిర్ణయం తీసుకునే అలవాటు ఉంది రాజుకి, ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆయన. ఏమండి ఆ నిర్ణయం ఏంటంటే, స్పాట్ పేపర్ అన్న దాన్ని పట్టుకున్న వాడిని రాజ వ్యతిరేకిని చంపేయచ్చు, కవర్ చేసేయచ్చు. ఇంకా బలి ఒక పండుగ ఆధారం చేసుకొని మండ ప్లాన్ ఒక రకంగా చెప్పాలంటే పేరు దొరికింది. ఇప్పుడు పేతురు గారిని పండుగ తీసుకొని పండుగ అలవాళ్ళు ప్రజలుంటే పేతురు గారిని సంగతి, ఎందుకంటే ఆ పండుగలో పేతురు గారిని తీసేస్తే ఏమండి ఇంటికి వచ్చి మాటలు చేస్తే కేసు గొడవలైంది కానీ అండి మంచి ఉత్సవం మాటలు చెప్తే ఎవరు చూసారు ఎవరు తెలిసింది? అలా కొలం అయిపోయింది ఉత్సవంలో మాటలు. ఇప్పుడు ప్లాన్ చేశారు, పేతురు దొరికారు, ఎందుకంటే స్టేఫిన్ ఇలాగే మాట్లాడాడు, స్టేఫిన్ అలాగే చంపేశాం. ఇప్పుడు పేతురు కొంత వచ్చింది, పేతురు దొరకనే దొరికడండి, పట్టుకున్నారండి.
హేరోతును పట్టుకోవడానికి ముందు యాకోబు గారి తల కట్ చేసి పడేశాడు. హేరోతు చేసేసాడు. ఒకసారి మరణ మీద అలాంటి సంతృప్తిగా ఉంటాయి. మనం ప్లాన్ చూసుకుంటాడు, ప్లాన్ సెట్ చేసుకుంటున్నాడు. పొయ్యి రొట్టెల పండుగ వస్తుంది. యాకోబుని ఆ రోజు వేసి పడేశాడు. పెద్దగా ప్రజల స్పందన ఏం లేదు. కట్ కట్ట ఇప్పుడు పేపర్ని కూడా చూస్తే జనాలకి నేనంటే ఏంటో తెలుస్తుంది. అనుకున్నాడు పస్కా పండుగకి తర్వాత పేతురు గారి సంగతి చూద్దామని కావాలని పెట్టాడు. అంటే ఈ పండగ అయిపోతే శబ్దమైన పండగ జరుగుతుంటుంది. పండగ అయిపోయి ముందంటే వస్తుంటుంది. తీసుకోలేదు పేరు తెలుసంట అనుకున్నాడు. అలవాటే కూడా యాభై చంపాడు. యాకపోతే చంపాడు. యాకపోతే చంపాడు. అలవాటే పిల్లగా పేరు గారు ప్లాన్ చేశాడు. తోటుకుంటుందా మరి ఏమండి నిరుగజ్ఞాతులు అగ్ని కూడా భరేసిన అనేక మంది శ్రమలు పెట్టిన దోతులు కావాలని ఉన్నట్టుగా మనకు తెలుసు. దేవుడుకుంటాడా ఏంటి? కనుక రాత్రి సమయం వచ్చేసాను. కావాలని పెట్టాడు. సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు రాత్రి అయిపోయింది. ఏం జరిగింది చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు శిరసాలలో ఉంచబడిన సన్నిధమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. నేను అయ్యా పేతురు గారు బయటకు రావాలి, పేతురు గారు బయట రావాలి. అత్యాసక్తి పేతురు పట్టుకున్నాడు. శరసాలలో పడ్డాడు. శరసాలలో వెయ్యబడ్డాడు. శరసాలలో సంఖ్యలతో బొండాలు వేయించి ఇరువురు సైనికుల మధ్య పండబెట్టారు. భయం వేసిపోతుందేమో పప్పుడు శరసాలు సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. సంఘ ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకే చెప్తూ సంఘ బిడ్డలారా, నేను చేసుకున్నటువంటి కార్యక్రమాలు బేసిస్ మీరు ప్రార్థన చేయండి. మీ బిల్లు చేసుకోవడం పర్వాలేదు. మా అయ్యగారు కష్టపడుతున్నారు అని ఎన్నో ఆలోచనలు ఉన్నారు. నాయన ఒక ప్రాంతంలో ఒక హనకాపు హృదయాన్ని తెరిచి అని నడిపించు అని ప్రార్థన చేయమని కోరుకుంటారు. మరి ఏ తల్లి చేస్తుందో నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే ప్రయాణాలు బాగానే సాగుతుంది. సంఘ బిడ్డలారా తరగతి ప్రార్థిస్తున్న ఎంత కొందనాలు కానీ దేవుని పిల్లరా సంఘం అంతా ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. నేను ఊరుకుంటాడా తన పిల్లల వైపు ఎవరైనా కత్తి నీరుతో ఊరుకున్న దేవుడైన మన దేవుడు ఏమంటే ఎవరైనా సరే హాయి తలకట్టాలు చూస్తూ ఊరుకుంటాడా దేవుడు అని చెప్తారు. అంతే నీ ఇంటికి రాకముందే అది అన్నీ అయిపోతాయి. ఆడే రాడు. నీ ప్రార్థన గొప్పగా ఉండి నీ మీదకి కోపంగా ఎవరు రావాలనుకున్నా కొన్ని కోపం ముడుచుకొని నేను గొప్పలాగా వెళ్ళిపోతుంది. అది ప్రార్థన శక్తి. పేతురు గారి కొరకు సంఘం అంతా ప్రార్థిస్తుంటే విన్న దేవుడు ఒక క్రియ జరిగించాడు. ఒక అద్భుతమ క్రియ చూడండి. 7:8 ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచి వెలుగు ప్రకాశించను. దూత పేతురు పక్కన తట్టి త్వరగాలేమని చెప్పి అతను లేపట సంఖ్యలో అతని చేతి నుండి నిలిపోయాను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తిరుగుతాను. అతను అలాగే చేసింది. తర్వాత దూత ఈ వస్త్రము పైన వేసుకుని నాకమ్మకి రమ్ము అతను చెప్పాను. అతను వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దేవత వల్ల జరిగినది నిజముగా జరిగినది గ్రహింపక నిజముగా జరిగినది గ్రహింపక గ్రహింపక ఇది దేవత వల్ల జరిగిందని గ్రహించే. ఎందుకు ఎందుకు దేవత వల్ల జరిగినది గ్రహిస్తాం. ఇది జరుగుతుంది. నడుం పట్టి తట్టింది లే పితృ సంఖ్యలు ఊడిపోయి నడుం పెట్టుకో చెప్పులు వేసుకో సిద్ధపడగలిగి బయటికి రా అని చెప్పు తీసుకొస్తున్నా గ్రహింపక కామబెట్టాడంటే ఆదు. ఇక్కడ ఆయన కదా కామం యొక్క దేవుడు చాలా తెలియగలడు. మనం తక్క అని కరిగేస్తాం. కేసులు ఒక దానికి ఏమైతే ఎలక్ట్రిసిటీ చెప్తాడు కరపకూడదు జాగ్రత్త. నేను దాని దాన్ని ఉంచాలి. ఫేస్ దగ్గర ఫేస్ ఉంచాలి. న్యూటర్ దగ్గర న్యూటర్ ఉంచాలి. అండి ఎత్తలు ఎత్తలు ఎత్తాలి. ఈ మూడు కలిపి మురేసేసి బంద్ చేసేవాళ్ళు స్విచ్ చేసేవాడు నువ్వు పాపం పవర్కున్న శక్తి చెబుతున్నా. ఫేస్ ఫేస్ స్థానం ఉంటుంది. న్యూటర్ న్యూటర్ స్థానం ఉంటుంది. ఎర్త్ ఈ రెండింటి కంట్రోల్ చేస్తుంది. సపోర్ట్ ఉంటుంది. ఈ మురిటి కలిపేసి ఏం రాదని చెప్పి చేతులు పట్టేసుకుని చిన్న స్విచ్ చేయడానికి ఏం చేసామనుకో పాపం. అట్లాగే బైబిల్ ఒకే రెఫరెన్స్ కానీ చెప్పి సందేశక్తి కుదరదు. కామాలు పిలుస్తాపులు కోనం డాషులు పోలన్నీ ఉంటాయి. అక్కడ అనగాలి.
అక్కడ ఏదో నిన్ను ఆలోచింప చేయడం కూడా అవమానమైన దాన్ని కామబెట్టడం దాన్ని పులిస కంటి పెట్టేవాడే అది దర్శనం పులిస పెట్టాడే కానీ కామ పెట్టాడు. అంటే ఇంత జరిగినా పేతురు కాదు దూత వచ్చి వెలుగు నింపి మాట్లాడి సంఖ్యను తీసి నడుము కట్టుకొని చెప్పి చెప్పు వేసుకొని చెప్పి బయటికి తీసుకొచ్చిన ఇది వాస్తవం కూడా ఎంత చీకటి కదా నైట్ చీకటి అయిపోయింది. అంటే పేతురు మళ్ళీ ఒక ఫిక్స్ అయింది చీకట్లో వచ్చేవి కలలు అని ఫిక్స్ అయింది గ్రహింపుకున్నాడు. తర్వాత అంతసారి చూస్తున్నప్పుడు ఇప్పుడు కంటి అయితే తనకి దర్శనం కలిగని తలంచాడు. అప్పుడు అనుకున్నాడు తలంచుతో అనుకున్నాడు నాకు దర్శనం కలిగిందా అదేంటి రాత్రి నుంచి పగలగా రావాల్సింది ఎందుకంటే వీళ్ళకి ఆదర్శం పెట్టవులే బయటే ఆధారం పేదల గారికి ఆధారం పెట్టవులే బయటలే దేవుడు మాటలే మరి వాళ్ళకి పగలొచ్చింది నాకేంటి అనిపించింది నాయన నీ తెల్లవారి వాక్యం చెప్పాను నీ బంధు కావాలంటే సంకల్పం ఏదో మంచోడు కాదు కనుక ఇప్పుడు తప్పనిగా రావాల్సిందే వచ్చేసింది. అంటే సువార్త బలింపబడి ఉండకుండా ఉండటం కొరకు ఒక భక్తుని ప్రాణం కాపాడటం కొరకు దూత దర్శన రూపంలో రాత్రి వచ్చింది. నేను ఏ సువార్త పనులు మనం దర్శనాత్ర వారం రోజులు ఎప్పుడైనా సరే ఒక అమ్మకో ఒక తమ్ముడుకు ఒక సోదరుడుకు దేవుని మనసులో ఇంత గొప్ప వాక్యం నిలబడుతుంది మళ్ళీ రారని కాదు పెట్టుకుంటా అని చెప్పిన లిస్టుందా మనం దాని గురించి ఏంటి సందర్భం ఉన్నాయా కొన్ని మరకాల వస్తాయి సువార్తపుల్లో ఉన్నామా ఇంతే వచ్చేది మనం దేవుని జిల్లా సందర్భం చూడండి ఏం జరుగుతుందో లేదు ఆయన అక్కడ ఆగిపోతే సువార్త ఆగిపోద్ది సువార్త అసలుకే కష్టంలో ఉన్నాడు అంతా అప్పటికే స్టేఫన్ చనిపోయి అన్ని ఇబ్బందులు చాలా దగ్గరైపోయి ఇవి స్థిరపరుస్తున్నారు ఇప్పుడు ఇలా రాకపోతే ఇంకా దొంగ వెళ్ళిపోతారు కనుక దర్శనం వచ్చింది రాత్రి వచ్చింది కనుక ఒక కారణం కూడా ఇచ్చాడు దేవుడు. రాత్రి వచ్చింది రాత్రి వచ్చింది రాత్రి వచ్చింది పిల్లలు దేవుడు లేదా కనుక ఆ రాత్రిని తనకు కారణం ఇచ్చాడు దేవుడు. కనుక కళలో దర్శనం రాత్రి గ్రహింపక అంటే కలలకు వేళ కళలు తనకు దర్శనం కలిగిన తలంచును తలంచును అంటే అర్థమేంటి తలంచును అంటే నమ్మలా నమ్మలా ఉంచుకున్నాడు తలంచాడు అవునా అంటే తలంచాడు తనకు దర్శనం కలిగి తలంచాడు దర్శనం కలిగి ఉంటుంది కళలో దర్శనం రాత్రిపూట వచ్చేది కళ అందుకే నమ్మలే దర్శనం అది కనుక గ్రహింపక కంటిన్యూ చేసి పదం మాట్లాడే దేవుడు అక్కడ కంటిన్యూ మన దేవుడు పిల్లా అంటే రాత్రి పూట వచ్చింది ఆయనకి ఇది పోతే పౌరులు గారు కూడా సందర్భంలో వస్తూ ఆయన రాస్తున్న విధానాన్ని మనం ఆలోచిస్తే చూడండి ఒకసారి అంటే ఇప్పుడు పేతురు గారికి దర్శనం వచ్చినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి సంఖ్యలు దిగిపోయాయి ఉండవలసిన వాడు సరస ఉండవలసిన వాడు బయటకు వచ్చేసాడు ఎక్కడ వెళ్ళి అక్కడే ఉన్నాయి అంటే దూత తీసుకొచ్చింది సంఖ్య దిగిపోయాయి ఎవరికి ప్రాణహాని జరగలేదు సాక్ష్యాలు కనపడ్డాయి మన దర్శనానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా మనం ఆలోచించాలి కొంచెం ముందుకు ఇలా ఆలోచిద్దాం ఎఫెసీయుల పత్రిక ప్రతి దర్శనానికి కారణాలు ఉన్నాయి కానీ ప్రజల సాక్ష్యం ఉన్నారు అన్నీ ఉన్నాయి మరి ఇక్కడ చూడాలి మరి మనం మూడవ అధ్యాయము 2:3-4 వచ్చినాము నీ కొరకు నీ పాదంలో నీ పదాన్ని ఎంత జాగ్రత్తగా మాట్లాడతాను పోలి గారు అసలుకి నీ కొరకు నాకు అనుగ్రహించబడినటువంటి దేవుని కృప విషయమై ఏ పాటలు గుర్చి మీరు ఎరిగి విని ఉన్నారు మీరు విని ఉన్నారు నీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏ పాటలు గుర్చి మీరు విని ఉన్నారు మీకు తెలుసు క్రీస్తు మరణము దేవదర్శనము నాకు తెలియపరచబడినందున తెలుసు మీ అందరికి నాకు దర్శనం వచ్చాయని మీ అందరికీ తెలుసు పౌరుడు గారికి దర్శనాలు వచ్చినట్టుగా అందరికీ తెలుసు మీకు దర్శనాలు వచ్చినట్టుగా ఎవరికి ఎంత జాగ్రత్తగా సరే తన దర్శనం గురించి మాట్లాడుతూ దైవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడినందుకు
సంగతి గురించి సంక్షేపముగా రాసి మనం రాశాను. అంటే మీకు రాశాను, మీకు తెలిసిన సంగతి రాశాను, అంటే తెలిసిందే రాశాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మరణము గురించి మా తల్లి జ్ఞానము గ్రహించుకొనగలరు, దర్శనము గ్రహించుకొనగలరు అన్నాడు. తెలుసా ఎంత జ్ఞానం తెలుసు పోయి గారి, నాకు అనిపిస్తుంటది ఆ మహానుభావులు అసలు ఏం పట్టుకొని పోతా. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక పదాన్ని నేను చదువుకుంటున్నప్పుడు బయటిల్లా, అబ్బా అసలు ఇది ఎక్స్ట్రాడినరీ ఆలోచించిన మనసు మానవ మ్యాటర్స్ కలుగుతుంది. పదాన్ని మాట్లాడుతూ ఉంటాడు, ఇంటిని చెప్తూ ఉంటాడు, అది కంటిన్యూడ్ ఉంటుంది. మళ్ళా ఎక్కడ తోక తెగదు, నీకు మిస్ అవ్వదు, భావం అంతకంటే మిస్ అవ్వదు. కానీ నువ్వు ఆలోచిస్తే మాత్రం నీకు తల్లకి వచ్చి అది పోయి గారి జ్ఞానం. దైవ దర్శనాన్ని మాట్లాడుతూ నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలదు అన్న మీరు దాని చదివేదా, ఏ పత్రిక అయితే సంఘానికి నాకు దర్శనాలు వచ్చాయో అని నేను రాశాను. మీరు దాన్ని చదువుకోండి, చదువుకోండి, నీకైతే రావు. చదివితే చాలబ్బా, బైబిల్ చదివితే చాలు, ధ్యానం వచ్చే అంతే. నీకు రావని చెప్పేసే డైరెక్ట్గా మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు, జ్ఞానము గ్రహించుకోగలరు. దైవ దర్శనములో పౌలు గారికి వచ్చిన జ్ఞానం ఎలాంటిదో సంఘానికి ఉత్తరం వస్తున్నాడు. దాన్ని చదివితే నీకు చాలు, నీకు ప్రత్యేకించి దర్శనం రావు, అది చదివితే చాలు, అది చదివితే చాలు. ఇప్పుడు దేవుని పిల్లరా, మాకు దర్శనం వస్తాయని ఎప్పటికి దయచేసి మీరు అనుకోవడంలో న్యాయం ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇది రావు. మరి ఇది దేవుడు కనిపించాడు, దూతలు కనిపిస్తాయి, దేవుడు కనిపించాడు, మనం డైరెక్ట్గా మాట్లాడతాం. ఏమంటేసా, దేవుడు నాకు కనపడ్డండి దర్శనం, ఏంటి దేవుడే దేవుడే దేవుడు కనపడ్డాడంటారు. మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విశ్వాసంగా నాకు దేవుడి దగ్గరకు దూత కనపడిందండి అంటారండి. దేవుడు కనపడండి, రాత్రి వచ్చి తల్లటి వస్త్రాలు నల్లటి జుట్టు, దేవుడికే జుట్టు పైనుంచి కోలు మాకు అదే దూరమంటాయి. ఆయన మరి చూసేవారు ఈ మాత్రం అసలు ఆయన వర్ణిస్తారా కనిపించింది, ఇది లోపములో జీవిసేవాలని కీర్తి శేషి కీర్తి సామే ఈరోజు దృష్టి పెట్టుకుని వర్ణిస్తూ దేవుడు కూడా. ఎందుకంటే వర్ణన అంటే ఆడవాళ్ళ పడుతుంది పాపం, ఆడవాళ్ళు చాలా అందరం ఉంటారు కదా, మాకు గొప్ప కదా. వాళ్ళు దృష్టి మీద పెట్టామంటే అంతే, కవులు అలాగే వర్ణించేశారు, అలా ఉంటారా దేవుడు? నీ చూసావా దేవుడు దేవుని పిల్లలు చూడలేకపోయినా వరణ మాత్రం చూసే తీరని చెప్తున్నాడు. చూడు ఏమంటాడు, ఒకటి ఎనిమిది ఇంటి వరకు పత్రిక ఒకవేళ ఏదో తెలియదు మాట్లాడతా శాస్త్రం ఏదే గారు దేవుడు కలిగిన మెసేజ్ కదా కనపడ్డానా, నాకు తోట వచ్చింది అసలు ఆ తోట రెక్కలు పెట్టుకుని యువతిగా ఇప్పుడు చూడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయైనను ప్రకటించిన మీకు అతడు శాపగ్రస్తుడవును. ఇప్పుడు నీ మీద ప్రేమతో పరలోకం నుంచి దిగి వచ్చి నీకు దర్శనం చూపించి అదే నరకానికి పోవాలా? పాద్య దానికి అంత అవసరం ఏంటి? అంటే ఇప్పుడు దేవుడు పర్మిషన్ లేకుండా ఆ దేవత వచ్చేసి నాయన ప్రోటీ చేసే బాధ్యత నీకే కాంటాక్ట్ ఇవ్వబోతుంది చెప్తానండి. శాపం దేవుడి పర్మిషన్ లేకుండా లోకానికి దూత రాదు. అలా వస్తే మేమో శాపగ్రస్తుంది, ఆ దేవత శాపగ్రస్తురాలి. మా తోటి ఆయన మీకు వాక్యాన్ని బోధించి మేము శాపగ్రస్తులు కాపం. ఇప్పుడు వాక్యంలో ఉన్నది ఏమిటి చెబితే మంచిది, కానీ వాక్యం లేని దాన్ని కలిగి చెబితే శాపం ఉండదాయన. అంటే ఇప్పుడు సంఘాలు ఎంతమంది కాపము శాపగ్రస్తులుగా ఉన్నారో నేను చూడండి, ఎంత మంది ఉన్నారు చూడండి. వాక్యానికి వ్యతిరేకంగా ఏ సంఘమైన వాక్యం జరిగినా వాడు శాపగ్రస్తుడు, వాడు అడుగు అడిగేస్తే పోతో ఎంతాక్షరం చెప్పాడు, ఎంత భక్త భక్తుడైనా పోతం. అది
నేను ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త ఎవరు చెప్పినా ఆకాశము లోకములు దూత వచ్చి చెప్పిన శాపగ్రస్తుడము నువ్వు. కనుక నీ కొరకు దూత వచ్చి చెప్పి శాపం పాలు కాదు. దూత అంత త్యాగం చేయలేదు దేవుని పిల్ల. ఇంత దూతలు ఎవరు ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు వరకు దర్శన రూపంలో దూతలు వచ్చేసాయి మాట్లాడే అనుకున్నాం. ఇంత దూతలు ఎవరు అంటే పాతిన మన కాలంలో మస్తిష్ కింద మరి అబ్రహాం గారి ప్రయాణంలో ఆయన ఉన్నప్పుడు సుబ్రహ్మ కుమారుల విషయంలో దూతలు వచ్చినప్పుడు మరి అతిథులకు ఆతిథ్యం చేయాలి కాబట్టి గబగబగబా పెళ్లి మిసికేసి కుటుంబాలను కోసేసి అన్నం పెట్టి దూతలు వచ్చినాయి. అందరికీ తెలుసు ఎందుకు దూత ఎవరు దూత ఎవరు వాటికి శరీరం ఉండదు. దూత శరీరం కలిగి ఉండదు. పరలోకం నుండి భూలోకానికి రావాలంటే ఈ భూలోక ప్రయాణ వాతావరణంలో శరీరం రావాలి. చంద్రమండలానికి పోవాలంటే నేను ఎగిరట్ట అనుకున్నాను అనుకో చేపల దగ్గర ఎగిరాను చిన్నప్పుడు నేను ఎన్న శాస్త్రాలు నేను ఇల్లెక్కేసి నేను చేపల శరీరం దగ్గర ఇంటి పరలోకం పోతానంట ఎక్కుసూడు పరలోకం కాదు కింద మూడు అడుగులు ఆ రోజు పోతాం ఇలా కొన్ని ఉంటాం మనకి. కనుక మన దేవుని పిల్లరా ఆ లోపం నుంచి ఈ లోకానికి రావాలంటే శరీరం అవసరం. ఈ లోపం నుంచి చంద్రమండలానికి వెళ్ళాలంటే స్పేస్ సూట్ అవసరం. బెల్ట్ మైలం అనుకో గాలి 60-30 miles అనంతరం గాలి లేదు ఇంకా ఆకాశంలో గాలి లేదు తెలుసా. అందుకే ఇంధన శక్తి సహాయంతో ప్రాణదత్తల ప్రోద్బలంతో కొన్ని 100 quintals బరువుని రైతు బ్రదర్స్ కనిపెట్టారు విమానాన్ని విహంగ వీక్షణం అంటారు తెలుగులో. అది ఏంటి అది కిందకి పైకి సపోర్ట్ ఫ్యాన్ ద్వారా లేస్తుంది. అందుకని ఫ్యాన్ రెక్కలకు చిన్న పిచ్చుకు పోయినా విమానం ప్రాంతంలో పెరిగిపోతుంటుంది. అంటే వాయు లక్షణాలతో అది ఆధారపడి ఉంది గాలిలో ఆధారపడి ఉంది. దాని గురించి గాలి పెట్టడానికి గాలి ఆధారం ఫ్యాన్ ద్వారా వచ్చి గాలితో ఆధారం ఉంటుంది అది. కనుక ఆ రోజు లోపల రావాలంటే శరీరం అవసరం. పాప అబ్రహాం గారికి తెలియదు మనుషులు అనుకుంటున్నారు దూత అనగా కొత్త మంది వచ్చి అనుకున్నారు ఆయన అనుకొని అన్నం పెట్టారు. ఇప్పుడు తినకపోతే బాగోదు కదా ఆకలి తెలియదు ఆకారంలో ఎన్నో కనుక తెలియదు అది అక్కడ అర్థం అది. కనుక మిమ్మల్ని దేవుతున్నారా ఇప్పుడు దూతలు అనగానే మీకు ఎవరంటే వాటికి శరీరం ఉండదు. దూతలకి శరీరం ఉండదు. అది ప్రస్తుతమైనా పర్వాలేదు దేవదూతైనా పర్వాలేదు దుస్తుడైనా పర్వాలేదు ఎలా దేవదూత సార్ దానికి శరీరం ఉందో కనపడం 1:14 ఎప్పుడు వీరందరూ రక్షణ శాస్త్రము పంటబోవు వారికి పరిచారం చేయి శ్రావకులైనటువంటి ఆత్మ ద్వారా ఆత్మకి శరీరం ఉండదు. ఆత్మలకు శరీరం ఉండదు. దేవుడు ఆత్మలు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడి ఉద్దేశాన్ని తీసుకొని ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయే తప్ప అది పర్టికులర్గా నీకు ఆకారంలో కనపడవు పిల్లల దేవుని పిల్లల. ఇప్పుడు కళ గురించి ఆలోచిద్దాం. మళ్ళా కళ గురించి ఆలోచిద్దాం. నాకు అర్థమవుతుంది కదా కొంచెం క్రిటికల్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం మోస పద్ధతిలో మైండ్ ఫిక్స్ అయ్యి బ్లైండ్గా ఉంటాం మనం. ఇప్పుడు ఆ బ్లైండ్ చేసుకోవాలి అని ఇప్పుడు నిజంగా క్రైస్తవ పెద్ద చెబుతుంది మాట నిర్తం వల్ల కాదు లేని అట్లా మ్యాక్సిమం అందరికీ కానీ ఎస్పెషల్లీ దేవుని అన్నటువంటి విశ్వాస జాబితాలో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకుంటాం కదా మేమన్నీ ఎవరు విశ్వాసానికి మూలస్తంభమేనే అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మూలస్తంభానికి దేవుడి యొక్క మాట ఇస్తాను చూడాలి. నెబుకద్నెజరుకు కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు దాని భావం ఎవరు చెబుతారా అని ఆలోచించినప్పుడు అనేక మందిని పరిశీలనకు తీసుకున్న తర్వాత కొరకు సూర్యగాండ్రు శుద్ధిగాండ్రు అందరం ఇంకా శరుగాండ్రు చెప్పలే జ్యోతిషులు ఎవరి వల్ల కానప్పుడు వాళ్ళందరికీ సలహా ఏంటంటే అయ్యా దాని దాని ఎందుకు ఆ నెబుకద్నెజరు పెట్టుకున్న పేరు ఎలిషేషన్ మంచి పేరు పెట్టినాడు కొట్టుకున్నాడు మా దూత దూత నేను తెలిసి దూత అది కానీ నేనా ఆ దూత పక్కన పెట్టాడు ఏ దూతగా పెట్టుకున్నాడు
ఆయన ఏం చూడదు మీరు చూడండి, ఆయనకు వచ్చేసి దాని కలిగి ఉంటాము. ఎన్ని వాక్యాలు ఉన్నాయి కదా, నేను కొత్తగా చెప్పట్లేదు, మనం పరిశీలించుకుందాం అన్ని విషయాలు. 4:5 నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతి నా నగరమందు క్షేమమును కలవాడని ఉంది ఒక కలకంటిని ఎలా ఉన్నానయ్యా అంటే ఇదిగో నా ఇంట క్షేమం ఉంది, నా నగరంలో విశ్రాంతి ఉంది, నో ప్రాబ్లం, సూపర్ ఉన్న మాత్రం అంట, నా రాజ్య పరిపాలన బెస్ట్ బాగాలే. ఒక కలగన్న అది చెబుతూ చెబుతున్నాడండి, స్టేటస్ గురించి చెబుతూ పరిపాలన గురించి చెబుతూ కలుగుతున్నాడు. అది నాకు భయం కలగజేశాను. కల భయం చెమటెట్టి లేచారంటే నేను నా పడక మీద పడి ఉండగా నా మనస్సును పట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. నా మనస్సుని పట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. నా మనసు ఒక కలగన్న అది నా మనస్సులో కలిగినటువంటి తలంపులకి కలత పుట్టింది. అంటే తలంపులు మనస్సుని ముక్కిగిక్కి చేశాయి. తలంపు అంటే ఎదురుచ్చుకోవటం. ఇందాక పేతురు గారు చీకట్లో జరిగిన దాని నిజాన్ని కూడా కలగనుకున్నాడు, తలంపు ఎదురుచుకున్నాడు. నిజమని అనుకోరా, నిజం కాదు కాబట్టి తలంపు నిజం కాదు కాబట్టి, కానీ అక్కడ నిజం తలంపు అన్నది నిజం కాదు సంగతి పేతురు గారికి తెలుసు కనుక ఆ టైంలో రాదు కనుక వచ్చింది కాబట్టి అలాగే అనుకున్నాడు. అది ఆ ఉద్దేశం. ఇక్కడ ఈయన తన తలంపులు మనస్సుకు పుట్టినటువంటి తలంపులు ఆయన్ని కావున తెలియజేయుటకై జ్ఞానులందరినీ ఎవరి వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేక ఎంతమంది వచ్చినా ఆ కలభావం చెమట్లు పట్టాయని మీరు నమ్మండి. అంటే కళలో చెమట్లు పడతాయి, అప్పుడప్పుడు మనం కూడా కళ్ళగా దిక్కులు వేస్తాం, ఎత్తుంది ఎవరో కొట్టేట్టుగా తిట్టేట్టుగా వేడుతూ ఉంటాం. పెళ్లి మనకి ఒక్కసారి కూడా లేచుకుంటూ ఉంటాం, ఒకసారి కూడా వెతుక్కుంటూ ఉంటాం మొదటి వరకు. ఇది కళ రాజుకు వచ్చింది, సుమా రాజుకు కళ మనిషి కదా కళ వచ్చింది. ఇప్పుడు ఈ కళభావం కావాలి, ఎవరు చెప్తారు తెల్లారి కళభావాన్ని మనం చెబుతాం తెలుసా, మనకి కళ అయితే మన కళభావాన్ని మనమే చెప్తాం. ఎందుకు నీ కనబట్టే నీ కనబడ్డే నువ్వు చెబుతూ అది కళ భావం. అది భావం ఎక్కడ దగ్గరకు వచ్చి అడుగు ఎంత బాగుండదు, రివర్స్లో ఉంటుంది అక్కడ. ఆ కళభావం ఎవరి వల్ల కాకపోతే దానికొచ్చింది న్యూస్. దాని గారిని నెదుక తీర్చు దాని ఎవరు తెలుసా, దేవుని మాటంటే మాటగా బతికేవాడు, దేవుడి నిచ్చిన బిడ్డ. ఒక రకంగా చెప్పాలంటే దేవుని కుమారుడు, ఒక రకం ఏంటి ఆయన కుమారుడే. ఇప్పుడు ఈ నెదుక తీర్చుడు దాని ఏంటంటే మాట పెట్టు చూడండి, 9 ఎట్లనగా అధిపతి అంటే వీళ్ళందరికీ పైఎత్తుగా ఉన్నవాడు నువ్వే. ఇంకొక రకం చెప్పి ఇంక బాగుందిలే పదం, కానీ వీళ్ళందరికీ నేను పైన ఉన్నావు. పరిశుద్ధ దేవతల ఆత్మ ఎందు ఉన్నదని, ఏ మరణము నిన్ను కలత పెట్టదని నేను కలభావము దాని భావం నాకు తెలియదు. మంచి మాట మాట్లాడింది కానీ నిన్ను ఏ మర్మము నిన్ను కలత పెట్టదు. నేను ఎదుగుది నువ్వు ఒక క్రైస్తవుడికి కలిస్తే అది కలతగా ఉండకూడదు. ఒక క్రైస్తవ విశ్వాస కలంటు వస్తే కలతగా ఉండకూడదు. ప్రార్థన చేస్తావు, శివుడి చేస్తావు, సూర్యుడు చేస్తావు, ఏ చెప్తావు, కోసిపోతాయి అయినా సరే గజగజగజగజ ఉంటావు. దీన్ని ఏమంటారు, ఈ భక్తి భక్తి అంటే దాన్ని కళ వస్తే గజగజ వరకదా ఏంటి, ఏ కళ నిన్ను కలత పెట్టదు. కళ రావని చెప్పండి నాయన, కళ వస్తుంది కానీ కలత పెట్టదు. ఆలోచిస్తాం చేసేస్తే ఏంటి తెలవచ్చింది అంతే. అంటే కలత పెట్టేది కలవర పెట్టేది దర్శనాల రూపంలో నిన్ను దేవుడి కాకుండా చేసేది ఎవరో ఇప్పుడు ఆలోచించాలి. నేను
ఎవరు మీరు కాలవస్తున్నా దర్శనవస్తు ఉంటున్నా కలభావం పుత్రుడు ఏది ఉంటున్నా కలయంత వాకపేదైనా ఉందంటున్నావు ఆ కలయంతో వంచే అంటున్నావు ఒకసారి గుర్తు లేకుండా పోతుంది గుర్తుగా చెప్పడానికి ఆ యొక్క ఉద్దేశం అందకుండా పోతుంది ఏంటి ఏంటి మనసులో ఒకటి కరెక్ట్ ఉద్దేశం ఏంటి ఏ కలతయో నిన్ను ఇబ్బంది పెట్టదయ్యా ఏ కలత మరణం ఏ కల మరణం వేసి ఇబ్బంది పెట్టదు ఒక క్రైస్తవుని ఇబ్బంది పెట్టిందంటే వారిలో ఇంకా క్రైస్తవత్వం పరిణితి చెందలేదు ఇంకా ఎక్కడో దేవుడి ఉద్దేశంలో అట్టడుగున పడబడుతున్నారు సంఘాలనైనా చెప్పేస్తారు నాకు దర్శనం ఇచ్చిందా మరి అది దేవుడిని చేసుకుంటారు పై దర్శనం భర్త తీసేసుకోండి బాగా ఆలసిపోతే తప్పు జీన్స్ లోపం వారి షాంపూ లోపం సాలు రావు ఎవరికి గుర్తెట్టుకోండి ప్రకృతి వాతావరణంలో కాలుష్య ప్రభావం ఏమి పెరిగిపోయినప్పుడు కెమికల్స్ ఎక్కువగా వాడటం వలన కానీ ఇవన్నీ ఊడిపోతాయి అంతేగాని హాయిపడాలని రావు మళ్ళీ పనికి రావు దేవుడి దగ్గర ఇప్పుడు చెప్పండి మీరు కలిస్తే కాతపడవు ఏ మరణం నేను ఇబ్బంది పెట్టదు మనకు కలిస్తే అయ్యో బాబు అది ఖచ్చితంగా ఎంత పెద్దలో నేను నాకు అర్థమైపోయింది అది దరిద్రానికి అడ్రస్ పదవస్థానం మనమే ఉంటాం అలాంటి ఉద్దేశం ఇలాంటి వాళ్ళకి ఎప్పటికీ శాపానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా మారితే బాగుంటుంది వాక్యం నమ్మదగినది పూర్ణంగీకారానికి యోగ్యమైన నమ్మని చెప్పట్లేదు నేను అది ఉన్నదే చెబుతున్నాను ఇది ఎందుకు ఎవరికి ఎవరికి చేస్తుంది తెలుసా వాక్యానికి దగ్గరగా వచ్చి వాక్యమే గొప్పగా సేకరించి వాక్యం కొరకే సంఘానికి వచ్చి వాక్యం కొరకే బ్రతికి వాక్యం కొరకేది ప్రస్తావన జీవితకాల ప్రయాణం సాగిస్తామని తెలిసి దేవానికి కనుక సారి ఇప్పుడు రంగు ప్రవేశం చేశాడు ఇక ఇవ్వకుంటున్నామండి ఇవ్వకుంటున్నాండి ఇప్పుడు ఎక్కడ బలహీనంగా ఉంటావో అక్కడ రంధ్రం చేస్తాడు తెలుసా చిన్న హోలు ఆటోమేటిక్ అక్కడ పడిద్ది ఇప్పుడు దాన్ని చీల్చి 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 ఏనుగు అంత జాతర ఇప్పుడు పూచుకోలేము ఆల్రెడీ ఓజోన్ కొరకు పడిందా ఒకప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ చిన్న పలస పడిపోయి విన్నాం నేను ఏడాది అయ్యేటప్పుడు ఓజోన్ కొర పలస పడుతుంది భూమి ముందటువంటి ప్రశ్న ఎక్కువై వేరుకులే విన్నాం ఇప్పుడు 30% హోలు అంత అలాగే ఇప్పుడు ఎండలే చూడలే ఎప్పుడైనా శివరాత్రి పోయినాకే ఎండ ముదుతుంది ఇప్పుడేంటో సంక్రాంతి కూడా పోలేదు అప్పుడే వేసేస్తుంది చూసినా సేవలు సాక్ష్యం కానీ నేను చూసిన బయటికి వెళ్ళి 10 నిమిషాలు ఏంటి వాతావరణం చెప్పేసి 11 నుంచి 12 వరకు ఎండలో ఉన్నా పచ్చి చూడతాను నిజమే చెప్తున్నా అబద్ధం చెప్పట్లే చెల్లి పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్న ఎండలో సరసర సరసర మండుతుంది వేపి ఇటు చూస్తే ఆకాశంగా ఇంట్లో నిప్పులు దక్కుతుంది అప్పుడే నేను వస్తే ఇంకా మనకు వల్ల దేవుడిపోయినారు ఎంత గొప్ప సంగతి మీ జాగ్రత్త ఆలోచించండి మరి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏమి జరిగిస్తున్నారు ఎవరైనా అంటే నువ్వు దేవుడు కాకుండా ఉండాలి ఉపయోగపడితే ఆ ఎండ కాదు నువ్వు మండిస్తూ నిలబడి వాక్యం ద్వారా మంటలో నువ్వు మంట మనిషికి వీలేదు నువ్వెప్పుడు బయరింగి నీళ్ళు పట్టట్టే ఉండాలి మంటలాడితే క్రైస్తవులు అంటే మండేవాడు దహించు అగ్ని ఆ దేవుని గర్భాన పుట్టినవాడు మంటై మండాలి కానీ ఆరిపోతున్నావు ఆరిపేస్తున్నాడు నీ యొక్క అగ్ని ఎవరు తెలుసా 2 కొరింథీయులు 11:14 యాచర్యము కాదు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న ఎవరు సాతాను ఆశ్చర్యమైన తక్షణ మాటను ఆశ్చర్యం కాదు తానే రంగులకు దిగేశాడు ఇంకా వెలుగు దూత వేషము ధరించుకుని ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందంట అబ్బో నడకూడదు మిత్రం అవ్వడు ఇంకా ఏంటి ఇంట్లోనే దేవుని దేవుని పిల్లలు వెలుగు దూత వేషం ధరించుకున్నాడు కనుక వారి పరిచారకులు అంటే ఇప్పుడు అయ్యగారు బయలుదేరాడు నాకు రాత్రి దర్శనం సమయం ఉంది బిడ్డ నీ కడుపులు కలితలే తగ్గిపోయింది అంటాడు నిజమే చెప్పంటారా
కలిపి బాధతో ఆడపడుచులు ఎన్ని కష్టాలు పడుతున్నారు నాకు తెలుసు. నాకి భక్త మహాసీనులకు తీసుకెళ్లి పండగట్టండి, రాత్రి వాద్యం చూడండి, చచ్చిపోతే ఈ లోపల. ఎందుకంటే కలిపి లోపల కణాలన్నీ ముప్పొంగి పెరిగిపోయి చిక్కిపోయి ఆ లోపలే రసమంతా కారిపోయి చచ్చిపోతారు. విషం ఆపరేషన్ చేసి తీస్తే నేను పేరు కలిపి పేపర్లో పడుతుంటుంది. మరి అయ్యారు కాదు చెప్పి ఇవ్వాలి కలిపి మీరా తీసుకెళ్తా క్యాన్సర్ హాస్పిటల్కి. మోసం జరుగుతుంది పిల్లల దేవుని పిల్లల మోసం జరుగుతుంది. దేవుడు మెడిసిన్ వాడమని చెప్పాడు, వైద్యుని సంప్రదించమన్నాడు. పరమ వైద్యుడే అని నేను అన్నాడు ఆయన పాటలు పాడతాం. ఆయన వైద్యుడండి, మరి వైద్యుడండి వెళ్ళాలండి వెళ్ళాలి వద్ద పరమ వైద్యుడు అన్నాడు ఆయన. పక్కన వైద్యుడికి వెళ్ళాలి వద్ద వీడైతే వెళ్ళడం. ఆ పదవికి మరి తెలిసే మీకు జుట్టు పేరు బాగుంటాయి అని పేరేంటి పదవి వెళ్ళవుతున్నాడు ఆడు వనమూలికంటూ ఉంది అంటాడు. అంతే బాబా రామ్దేవ్ బాబా ఇంగ్లీష్ వయసు మాట్లాడు, ఇంగ్లీష్ వయసు మాట్లాడండి వాడు. కానీ మనకు టీవీలో ఏం తెలుసా, అన్ని చెట్లు ఆకుతూ చెట్లు కాడుతూ చెట్లు మాగుతున్నట్టు అన్నట్టు ఇంగ్లీష్ వయసు వాడతాయి. కాలం మారింది, పరిస్థితి మారింది, వాతావరణం మారింది, సారం మారింది, పరిస్థితులు అన్నీ మారిపోయాయి. తాగే నీరు కూడా కోసం ఫిల్టర్ తీసుకుని తాగవలసిన పరిస్థితి వచ్చింది మనకి. ఏం కానీ వేసే ప్రాథమిక అసలు దాచుకుంటాం ఒకరోజు అనుకోని దేవశంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చింది కాదు. అతిసారంగా చచ్చిపోతాం. ఎందుకంటే జాగ్రత్త చెప్పాడు, నేటి విధానములు జాగ్రత్త, నిష్పత్తుల విధానములు జాగ్రత్త, కాల మార్పుల్లో జాగ్రత్త, నీ ప్రతి జాగ్రత్త అని దేవుడు చెప్తే పదిహేను శక్తం. దేవుడు నేను ఓద్దురాములు కూడా నీ శక్తం, నేను అక్కడ ఉండవు నీకు అలాంటి క్రియలు నేను ఉండను అన్న నీ శక్తం. మనం బాగుంటుందండి బాగుంటుందా దేవుడు అంటున్నారా ప్రతిదీ కూడా ఎంత జ్ఞానం వచ్చింది. దేవుడు చేశాడు మన తలంపులు అందరికీ గొల్ల గొల్ల చేసి పడతాడు, దొల్ల దొల్ల పెట్టేస్తాడంటే క్రైస్తవుడికి కళ రావు అని చెప్పట్లేదు. వస్తే మనిషిగా ఉన్నాం కాబట్టి, కానీ కలవని పడం మనం. ఆ మరణం ఏంటి ఎక్కడ దేవుని పెడతాం అంతే వెళ్ళేయాలంటే అలాంటి విద్యేషం ఉండాలి. కళలో కూడా కాపు చెప్తే ఏమి బాగుంటుంది అసలు వాక్యాలండి కాక చెందాలి. ప్రభావ నాకు వాక్యం అర్థం కావట్లా, వాక్యం వినట్లా, వాడేమో సూర్యుడు ఎలా చెప్తుడు, ఇక్కడ ఇలా ఉంది, ఏంటి నా బతుకు, నాడు మారేస్తా ఇల్లేస్తా, నేను తీసుకోవాలి వ్యాపారం చేస్తున్నా మేము. ఇంకొక వాక్యం చెప్తూ మన అంటున్నాడు రాత్రి ఫోన్ చేసి కర్ణులు అనే మీ వచ్చే ఫ్రీగా చెప్పిపోయారు వాడు వచ్చింది 37 వెళ్తే వాక్యం చెబుతా అంటంట. బాబు అట్టగా తెలిపి 35 ఇచ్చారంట. చివరికి ఏం చెప్పినాయి అంటే పొట్టి బాబాగారు గుర్తొచ్చింది నాకు ఇంకా అంతే. పుట్టినరోజు పండగ దాక్షిణాసుడికి గుర్తు చెప్పడం మరి బతుకంత అలా అంటారు. మళ్ళీ రావాలి మళ్ళీ అడిగే కానీ ఇలాంటి కలవరం లోకంలో వాక్యాన్ని కట్టంగా చెప్పకపోతే ఒక్కసారి మెసేజ్ ఇచ్చి వస్తే ఎప్పటికీ ఒక మైండ్ దిగుతుందంట. ఆరు కుమారి గారు ఆరు కుమారి గారు అని నేను ఒక్క నేను ఎలా ఉండాలి మళ్ళీ ఏ కలత ఉంటానికి వీళ్ళే, ఏ కలవరం ఉంటానికి వీళ్ళే, కలత కలవరం కల దర్శనం అంటూ ఉన్నావా నువ్వు? క్రీస్తుకు ఎప్పటికీ పనికిరావు. ఒకవేళ పనికొచ్చామని చెప్పి నిలబడి మాట్లాడితే నారాయణుడు గట్టిగా తగిలితే 1000 టన్నుల వెయిట్, 1000 కిలోమీటర్ స్పీడ్తో ఎలప్ప గోడకి గుద్దితే ఎలా ఉండదో అలా ఉంటుంది బతుకు. క్రీస్తు మన శబ్దం వచ్చింది చచ్చిపోతాం జాగ్రత్త సంకల్పం. పిలిపి రసపతి రాసు మాట నాలుగవ అధ్యాయము 19వ వచనము నాశనమే వారి అంతము సిగ్గుపడవలసిన సంగతులు ఏంటి? అచ్చేపడుచున్నారు సిగ్గుపడాలండి. భూ సంబంధం వాటి అంటే మనసు ఉంచుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది కదా.
దాసులు లేవాలి ఎంతమంది మాట్లాడుతున్నాడు ఆయన, వాడిని కలిపే వాడి దాసులు మాట్లాడుతున్నాడు ఆయన. అంటే వాడిని ఎదగటం కొరకు నీ బలహీనత తీసుకొని మా ఊళ్ళో ఉండే ఒక డ్రైవర్కి ఆర్డర్ పెట్టి అమ్మంటాడండి, కల్లారు దగ్గర ఇక్కడ భోజనం వాడిన దగ్గర పెట్టి అమ్మంటాడు. ఈ లోపల మహారాష్ట్ర డ్రైవర్ ఎవడో ఒకడు ఆ లారీ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇది అతను సేపు అమ్మందన్నాడు, ఇంకా అతను సేపు చోటు పెట్టడం మొత్తం జరిగింది వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ లారీ ఎక్కడుందో ఏంటో అర్థం చేయట్లేదు. ఆ డ్రైవర్లు ఈ డ్రైవర్లు మొత్తానికి ఇస్తే టూలో దొరికిందంటే ఎవడో మహారాష్ట్ర ఓడి వేసుకునేట్టుగా దొరికింది. ఇప్పుడు వచ్చారు అయ్యగారి దగ్గర అమ్మగారి దగ్గరికి, అమ్మ సోటకి లారీ పెంచేద్దమ్మా, సరుకుందమ్మా, దారి వెళ్ళిందమ్మా అని చెప్పుకుంటూ ఆ పేరు వాళ్ళు తెలియకుండా వాళ్ళు మన ఆశ్రమం కాదు పక్కన ఆశ్రమం మహారాష్ట్ర అన్న తృప్తి చెప్పారు. ఎంతో నేను వేసింది వేసేసి మహారాష్ట్రలో ఉంది లారీ పలు చోట ఉందని చెప్పి ఎవరిని చెప్పాల మహారాష్ట్రలో. నేను ముందు చెప్పేసి ఆడది మన రాష్ట్రం కాదు వాళ్ళు తీసుకెళ్ళని ఆ లారీ క్షేమంగా రావాలంటే క్షేమంగా వచ్చింది. నేను ప్రార్థనలు పెడతాను ఏం పనులు నాకు దేవుడు రాత్రి దర్శనం ఇచ్చాడు దాని దాన్ని బాధ పడకు అంది. పాప మనోడు ఇంకేముంది 10 లక్షల రూపాయలు లారీ కాబట్టి ఇన్నట్టు వేసి సమర్పించుకున్నాడు అమ్మగారికి. చివరికి లారీ దొరికింది. ఎలా దొరికింది సార్? కాలు లేక చెవులు లేక తోటి పక్కన పడి చచ్చిపోయిన శవంలే అక్కడ రాలి. అంటే టైర్లు లేదు, స్టీరింగ్ లేదు, పాల్స్ లేవు, మొత్తంగా దొరికింది. తెలిసిన వాళ్ళు నేను ప్రార్థన చెప్పి లారీ పెరిగింది. మరి కాలు ఏది క్షేమంగానే కదా మీరు అడగడం, వీళ్ళంత జ్ఞానం లేదు, ఇలా మోసం. ఇంకొకటి 5 వేలు ఉండవు వాడికి ఏదో పెరగలు వస్తాయి అంట. పెద్ద పెరిగి వచ్చి కూర్చుంది అన్నంత అంటే 50 వేల రూపాయలు చేసేసింది అమ్మగారికి. పార్ట్నర్స్ అమ్మగారు గారు దిగ్గడానికి అంతే. నేను 5 రూపాయలు 4 మిత్రులు వచ్చారు బస్సు వేసుకొని 3 రోజుల పాటు 4 రోజుల పాటు తాదుల పేరుతో కుక్కలు మేకలు శివకి 7 బట్టి 10 కిలోమీటర్లు మరంటున్నమాట. 50 వేలు అప్పసంగా తెప్పేశారు. ఆడకు 30 ఇక 50 ఇక తెలియకుండా ఎన్నున్నారో సాగు మనం కూడా పరిగించేద్దాం. వాక్యాన్ని నమ్మి ఒక మంచి వాతావరణంలో నేర్చుకుంటే కుటుంబం సేఫ్గా ఉంటాయి. అది అలాంటి మోసగాళ్ళు మాయగాళ్ళు నీతి పరిచారకుల వేషము ధరించుకొని దర్శనాలని కళల భావం చెప్పింది అమ్మగారు, దర్శన భావం చెప్పింది అయ్యగారు, ఇద్దరు వేసుకుని వేస్తారంటే సంఘాన్ని మేము అలా చేయలేమండి. మీరు కష్టపడితే నెలకి మహాయి 3 వేలు వస్తాయి, 4 వేలు వస్తాయి, ఇప్పుడు 5 వేలు వస్తాయి. ఇంట్లో అన్నీ చూసుకొని దేవుడికి ఏదో ఇద్దామనుకొని మీ మనసు తృప్తిని ఇస్తుంటారు. ఆ కష్టాన్ని నేరం మళ్ళీ మీరు చాలా పడుతూ ఉంటారు. బాబు బిడ్డలు ఎంత కష్టం ఇచ్చి ఉంటారు మనకెందుకు మీ సొమ్ము? మీ కష్టపడుతున్నాం చాలా పెడుతున్నాం, మీ కష్టం సపోర్ట్ వస్తుంది చాలు. మోసం చేయడం ఎంతసేపు అండి? అసలుకి చిన్నప్పుడు శానకాలం చెప్పి అయిపోయి మీ జీవితం అలాగిపోతాయి. కానీ అలాంటి మోసం ఎప్పటికీ సాగించం. అంగీకరిస్తా అని వాటిని చెప్పట్లేదు. ఆడ ఉమ్మడిగా చెప్పాను అంగీకరిస్తావు అటువంటి నేల నాకు పోతావు నిర్ణయించుకోవాల్సింది మీరే. ప్రార్థించుకోవాలి. దేవుని మనసు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరం మీ రక్షణ టీవీలో కొనసాగాలంటే మీ ఆర్థిక ఆత్మీయ సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504763. ఎంతో ఆనందము ఏసయ్యా ఎంతో ఆనందము.